హాయ్ హలో, వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. ఇవాళ మన స్టూడియోలో హేతువాది, హితవాది, ర్యాషనలిస్ట్ అండ్ హ్యూమనిస్ట్ అని చెప్పుకునే బాబు గోగినేని గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. నమస్కారం బాబు గోగినేని. సో స్ట్రైట్ అవే చెప్పేస్తాను మీకు, ఆస్ గోగినేని అని చెప్పేసి మేము కూడా ఫేస్బుక్లో ఒక చిన్న పోల్ లాంటిది నడిపించాం అనమాట. అందులో వి హావ్ గాట్ అ ఫ్యూ క్వశ్చన్స్. సో నేను చేసిన ప్రోగ్రామ్ పేరే ద బిగ్ క్వశ్చన్ విత్ బాబు గోగినేని. There are 30 episodes on YouTube, so I'm ready for questions. Right. So first question, Pawan Kalyan meeku ticket ichara ani cheppesi chaala mandi adugutunnaru. So daniki meer icche answer. Janasena party lo mimmalni invite chesaru Pawan Kalyan. You have political interest ani cheppesi kontha mandi opinion. So what is your answer to that? Meeru ticket ante nen first train o plane o anukunnanu. Chuste political party a. Ante this is a joke. Nenu chusanandi net lo ee madhya నువ్వు చూసిన తెలుగు సినిమాలు ఏమిటి అని నన్ను అడిగారు. నిజంగా చెప్పానమాట. ఇప్పుడు మా అత్తగారు ఊరికి వెళ్ళినప్పుడు అత్తారింటికి దారేది అని పోస్టర్ ఉంది. ఇట్స్ ఎ క్యూట్ థింగ్ కదా, ఐ మీన్ మై మదర్ ఇన్ లాస్ హోమ్ అండ్ టైటిల్ అది ఉంది. పదండ్రా పోదామని వెళ్ళామన్నమాట. పవన్ కళ్యాణ్ కోసం కాదు, ఆ టైటిల్ కోసం. అంతకుముందు నేను గబ్బర్ సింగ్ సినిమా చూశాను. గబ్బర్ సింగ్ సినిమా ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. అంటే హౌ డిడ్ ఐ ఎంజాయ్ ఇట్, వై అంటే ఇట్ వాస్ క్రేజీ. ఐ లైక్ ఇట్ బికాస్ ఇట్ వాస్ క్రేజీ. ఐ డింట్ ఎంజాయ్ అత్తారింటికి దారేది. ఇక పాలిటిక్స్ విషయానికి వస్తే మొదటి విషయం ఆ పార్టీ లేదు కదా ఇంకా, సో నేను చేరతానని ఎలా. రెండోది, నా గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట, నేను పార్టీ లెస్ పాలిటిక్స్ని ఫేవర్ చేసే ఫిలసాఫికల్ స్ట్రీమ్ నుంచి వచ్చిన వాడిని. సో నేను పార్టీలో చేరటం, పవర్ పాలిటిక్స్లో ఉండటం, నేను ఆల్రెడీ పాలిటిక్స్లో ఉన్నాను ప్రపంచవ్యాప్తంగా. అదేంటి అంటే ఇట్స్ ద పాలిటిక్స్ ఆఫ్ ఫ్రీడమ్. ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ వన్ యాక్టర్ ఆర్ ది అదర్, వన్ పొలిటికల్ పార్టీ ఆర్ ది అదర్. నిజానికి నాకు ఎవరైనా క్లోజ్గా తెలుసు అని అంటే, ఇంగ్లాండ్లో లేబర్ పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో, జెరమీ కార్బిన్. నేను యూకేలో ఉన్నప్పుడు ఆయనతో కలిసి కొన్ని ప్రోగ్రామ్స్ చేశాము. సో నాకేమైనా కనెక్షన్ ఉంటే పొలిటికల్ పార్టీతో లేదు, కానీ ఒక పర్సనాలిటీతో ఉంది, అది జెరమీ కార్బిన్ అవుతాడు. అండ్ హీ విల్ బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఎట్ సమ్ టైమ్. హీ ఈజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఇన్ వెయిటింగ్ ఇన్ దట్ కంట్రీ. పాలిటిక్స్తో, పవర్ పాలిటిక్స్తో ఎటువంటి సంబంధం లేదు, పొలిటికల్ పార్టీతో అసలు లేదు. పవన్ కళ్యాణ్ గారివి ఈ రెండు సినిమాలు తప్పిస్తే నేను ఇంకేమీ చూడలేదు. వాటిలో ఒకటి నచ్చింది, ఒకటి నచ్చలేదు, 50-50. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీరు హేతువాది అండ్ హితవాది అని చెప్తూ వస్తూ ఉంటారు, విచ్ యు ఆర్ ఆఫ్ కోర్స్. సో ఇది అంటే మీ పేరు కూడా బాబు రాజాజీ రామనాథ గోగినేని అని చెప్పేసి ఉంటుంది మీ పేరు. అండ్ ఒక హౌస్ హోల్డ్ నుంచి వచ్చిన తర్వాత, ఐ డోంట్ నో ఇఫ్ యువర్ ఎంటైర్ హౌస్ హోల్డ్ వాజ్ ఇన్ టు హేతువాదం అండ్ హితవాదం అండ్ ఆల్ ఆఫ్ దట్. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఆల్ దిస్ కాన్సెప్ట్ అనేది, థాట్ అనేది ఎక్కడి నుంచి మొదలైంది మీకు? అంటే హేతువాద ధోరణి అన్నది భారత సాంప్రదాయంలోనే పార్ట్గా ఉంది. ఇప్పుడు చాలామంది అనుకుంటారనమాట, నాస్తికులు లేకపోతే హేతువాదులు కొత్తగా పుట్టుకొచ్చారని. వేదాల్లో నాస్తికుల గురించి ప్రసక్తి ఉంది కదా. అంటే వేదాలు 10,000 సంవత్సరాలు పురాతనం అయితే నాస్తికులు కూడా అంతే, 500,000 సంవత్సరాలు పురాతనం అయితే నాస్తికులు కూడా అంతే, బికాజ్ దే ఆర్ మెన్షన్ ఇన్ ది బుక్. ఆఫ్ కోర్స్ వేదాలలో నాస్తికులు అని ఎవరినన్నారంటే, నిరీశ్వరవాదులను అనలేదు, దేవుడు లేడన్న వాళ్ళని అనలేదు, వేదాలని నమ్మని వాళ్ళని, వేదాలు ద సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ కాదు అని అన్న వాళ్ళని నాస్తికులు అని అన్నారు. సో దేవుడి కంటే వేదం పైనే ఫోకస్ అన్నమాట నాస్తికులు అని. అంటే మహాభారతంలో చార్వాకులు ఉన్నారు కదా, సో ఆల్రెడీ దే హ్యావ్ బీన్ దేర్. కొత్తగా చెప్పింది ఏం కాదు. మా కుటుంబంలో అన్నది ఒక 100 సంవత్సరాల ఇన్స్పిరేషన్ కూడా ఉన్నది. ఇప్పుడు 1850s నుంచి మనము వి స్టార్ట్ సీయింగ్ ద సైన్స్ ఆఫ్ నాన్ బిలీఫ్, ఆఫ్ క్వశ్చనింగ్ ఇన్ ఎ సీరియస్ మేనర్. ఇప్పుడు ఏమైనా ఉన్నారంటే ఉన్నారు. దేర్ ఆర్ ఇండివిజువల్స్ హూ హ్యావ్ నాట్ బిలీవ్డ్ ఇన్ అ గాడ్. కానీ మనం 1900s బిగినింగ్ వచ్చేటప్పటికి దెర్ ఇస్ ఎ న్యూ చేంజ్ ఇన్ సొసైటీ. పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ గాడ్, అబౌట్ రిలిజన్, అబౌట్ కాస్ట్, అబౌట్ ప్రివిలేజ్, అబౌట్ రైట్స్. సో ఆ మూవ్మెంట్ ఎక్కువగా జస్టిస్ పార్టీ దీంట్లో, అప్పుడంతా మద్రాస్ ప్రెసిడెన్సీ కదా. ఇవాళ మనం దేన్నైతే ఆంధ్ర అంటున్నామో, మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ మద్రాస్ ప్రెసిడెన్సీ. సో చెన్నై బేస్లో ఉంటూ చాలామంది ఇలా ఆలోచించేవాళ్ళు,
పెరియార్ మూమెంట్ వచ్చింది, దెన్ త్రిపురనేని రామస్వామి. ఆ కాలంలో 1930s, 40s, 50s ఇంటలెక్చువల్స్ ఎవరైనా ఉన్నారు తెలుగు ల్యాండ్లో అంటే వాళ్ళందరూ ప్రోగ్రెసివ్ థింకర్సే. పొలిటికల్ ఐడియాలజీగా కొంతమంది కమ్యూనిస్టులు అయి ఉండొచ్చు, కానీ కమ్యూనిస్టులు కాకుండా కూడా కల్చరలీ చాలా లిబరల్గా ఉండి ప్రోగ్రెసివ్గా ఉండేవాళ్ళు. నా కుటుంబం అటువంటి అట్మాస్ఫియర్లో నుంచి వచ్చిందనమాట. సో దట్స్ హౌ ఐఎమ్ ఎన్ ఏథీస్ట్, ఐఎమ్ ఎ రేషనలిస్ట్ అండ్ ఐఎమ్ ఎ హ్యూమనిస్ట్. సూపర్ అండి. అండ్ ఇది నా క్వశ్చన్ అండి, విచ్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ. పాపన్ సేవ్ చేశారు శాంభవిని ఫ్రమ్ బీయింగ్ యూనో తను ఒక గాడెస్ అని చెప్పేసి తనకు ముద్ర వేస్తుంటే యూ హ్యావ్ సేవ్డ్ హర్ అండ్ మొత్తం అంతా అప్పట్లో మీరంతా చెప్పారు ఉన్నారు ఇప్పటికైతే ఏం జరిగిందని. సో ఇప్పుడు అది అయిన తర్వాత హౌ ఇస్ శాంభవి, ఆర్ యూ స్టిల్ ఇన్ టచ్ విత్ హర్, వాట్ ఈస్ షీ డూయింగ్? లేదండి, ఐఎమ్ నాట్ ఇన్ టచ్ విత్ హర్. అంటే శాంభవి పైన పర్సనల్ ఇంట్రెస్ట్ అండ్ కాంటాక్ట్తో చేసింది కాదు ఇది. ఒక అన్యాయం జరుగుతుంది, టీవీలో చూపిస్తున్నారు, అందరూ చోద్యం చూస్తున్నారు, ఇదేదో నాటకంలాగా ఉంది, సోప్ ఒపెరాలాగా ఉందని అందరూ అనుకుంటున్నారు. ఫస్ట్ ఆ వోయరిజం అన్నది ఆపాలి. సో మొదటి ఇంటెన్షన్ అది. అంతేకాకుండా మన దేశంలో రైట్ టు కంపల్సరీ అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్ అని ఉంది. అంటే ఫ్రీ ఫర్ ద చైల్డ్, కంపల్సరీ ఫర్ గవర్నమెంట్. గవర్నమెంట్ ప్రతి ఒక్కరిని స్కూల్లో పెట్టాలి, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి, ప్రొవైడ్ చేయాలి అండ్ కలెక్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు మేక్ ష్యూర్ దట్ హ్యాపెన్స్. సో ఆ లాని ఇన్వోక్ చేస్తూ టు ఎస్టాబ్లిష్ ఎ ప్రిన్సిపల్, ఒక మనిషికి మహత్యాలు ఉన్నాయి అని మనం చెప్పేసి ఆ ఎక్స్క్యూజ్తోనో ఆ మిషతోనో ఒక ఇండస్ట్రీ డెవలప్ చేసి ఇది దిస్ ఇస్ నాట్ రైట్, యు కాంట్ ఎక్స్ప్లాయిట్ ఎ చైల్డ్. మధ్యలో దలై లామా గారు కూడా తన పొలిటికల్ ఇంట్రెస్ట్ కోసం ఈ పాపను వాడుకోవటం. ఆరేళ్ళ పాపను వాడుకుంటారండి ఎవరైనా? ఎత్తుకుని ముద్దు పెట్టుకోవాల్సిన పిల్లల్ని మీరు పొలిటికల్ గేమ్స్కి వాడుకోవటము, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వాడుకోవటము, దట్ ఈస్ వై ఐ వెంట్ ఇన్. ఐమ్ ఐ ఇన్ టచ్ విత్ హర్? నో. డూ ఐ సీక్ హర్ వెల్ఫేర్? ఐ రియలీ హోప్ షీ హాస్ గాట్ ఎ ప్రాపర్ ఎడ్యుకేషన్, బట్ ఐ గాట్ హర్ టు స్కూల్. కానీ తల్లిదండ్రుల చేతి నుండి కూడా కాపాడాల్సిన అవసరం కనిపించింది ఒకప్పుడు. ఎందుకంటే తను వాళ్ళ ఫాదర్స్ సెకండ్ వైఫ్స్ డాటర్ అని చెప్పేసి అండ్ తన మదర్ ఈస్ ఫ్రమ్ ఐ థింక్ తిరుపతి అనుకుంటాను. వాళ్ళ ఫాదర్ వచ్చేసి కాశీలో ఉండి ఏదో చేస్తూ ఉన్నారు అండ్ హీ గాటర్ దేర్ అండ్ అదేదో ఈ సెకండ్ మ్యారేజ్ని కప్పిపుచ్చడానికి హీ హాస్ స్టార్టెడ్ ఆల్ దిస్ డ్రామా అని చెప్పేసి ఐ హావ్ రెడ్ అబౌట్ దట్. అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ రైట్ అండి. ఈ స్టోరీలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఇది ఒక హాలీవుడ్ సినిమా కావాలి రిచర్డ్ గేర్తోనో ఎవరితోనో. ఎందుకంటే దీంట్లో టిబెట్ ఉంది, దీంట్లో దలై లామా ఉన్నాడు, దీంట్లో బుద్ధిజం ఉంది, దీంట్లో మోసం ఉంది, దీంట్లో వ్యాపారం ఉంది, దీంట్లో బిగామి ఉంది, రెండు పెళ్ళిళ్ళు, దీంట్లో అన్టచబిలిటీ ఉంది. ఇప్పుడు ఆయన సౌమ్యాచారి, ఆ పాప బయోలాజికల్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన, మా అమ్మాయి బ్రాహ్మణుల అమ్మాయి కాబట్టి ఎవరిని ముట్టుకోదు అని అన్నారు. అంటే నువ్వు నన్ను ముట్టుకోవద్దంటే అన్టచబిలిటీ, నేను నిన్ను ముట్టుకోను అన్న కూడా అర్థం అదే. సో కేసు పెడతానంటే రాత్రికి రాత్రి ఉడాయించాడు. అంటే అన్టచబిలిటీని ప్రమోట్ చేయటము, వ్యాపారము, దొంగ పనులు, మీడియాను వాడుకోవటము, మీడియా పాపను వాడుకోవటము, ఇట్స్ ఎ వెరీ మెస్సీ సారీ స్టేట్ ఆఫ్ థింగ్స్. అండ్ 6 ఇయర్స్ పాపం మీద అంటే ఎమోషనల్గా వాట్ ఆల్ షీ హాస్ టు గో త్రూ. ఫ్యామిలీ పరంగా తనకి ఎటువంటి సపోర్ట్ లేదు అండ్ పీపుల్ ఇలా ఇలా తన్ని మీరు అన్న భాషలో వాడుకున్నారు. సో ఇప్పుడు తను ఎలా ఉందని చెప్పేసి ఒక ఇదిగా ఉండేది. ఎందుకంటే యు హావ్ మేనేజ్ టు ఈ మధ్యలో ఒక తమాషా చేసి ఈ పాపను తీసుకొచ్చారండి. 2 సార్లు జరిగింది ఇట్లా. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అది ధర్మశాలలో స్కూల్లో చేర్పించామని చెప్పాక విత్ ఇన్ లెస్ దెన్ 1 ఇయర్ తీసుకొచ్చారు. తీసుకొచ్చి కుక్కడపల్లిలో కూర్చోబెట్టారు. ఒక టీవీ ఛానల్ వారు నన్ను పిలిచారు. పిలిచేసి శాంభవి మళ్ళీ వచ్చింది, మీరు మాట్లాడతారా? ఓకే అన్నాను. చూస్తే శాంభవితో మాట్లాడమన్నారు. అదేంటి, 6 ఏళ్ళ పాపతో నేను మాట్లాడటం ఏంటి, అసలు ఏంటి తమాషా, వాళ్ళ అమ్మని పిలవని మాట్లాడతానన్నాను. తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, ఈ కుక్కడపల్లిలో ఈ నాటకం ఆడటానికి వచ్చిన ఆయన, కేసు పెట్టి జైల్లో పెట్టిస్తానన్నాను. ఆయన నోరు మూసుకున్నాడు. శాంభవి గారు మౌన వ్రతంలో ఉన్నారు అంట. 6, 7 ఏళ్ళ పాప, 8 ఏళ్ళు, 10 ఏళ్ళు, వాట్ ఎవర్ ద ఏజ్, ఒక పాప మౌన వ్రతంలో ఉందా? అంటే నువ్వు పాపను మాట్లాడొద్దు అని చెప్పావా? అంటే ఇట్లాగా ఇవన్నీ ముందు పెట్టి మళ్ళీ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళిపోతుంది, ఆయన ఆల్రెడీ కలెక్టర్ని ప్రాసిక్యూట్ చేస్తా అన్నాడు, జాగ్రత్త అంటే అప్పుడు దారికి వచ్చారు. ఈ మధ్య అంటే షీఈస్ గెటింగ్ టు బీ క్లోజ్ టు ది ఏజ్ వెన్ షీ కెన్ డూ దిస్ లీగలీ. మోసం చేయటం లీగలీ కాదు,
ఏదైతే 6 ఏళ్ల వయసులో ఆ పాపతో చేయాలని ట్రై చేశారో అది ఇప్పుడు చేస్తే నాలాంటి వాళ్ళు కానీ ఒక జడ్జి గారు కానీ ఆపడానికి వీల్లేదు, బికాజ్ షీ ఈజ్ ఆఫ్ ఎన్ ఏజ్. సో మళ్ళీ చేస్తారేమో, విచ్ వుడ్ బి వెరీ సాడ్. సో అదే, ఎందుకంటే యూ హావ్ గాట్ అవుట్ ఆఫ్ ఒక ఊబి నుంచి బయటికి తీసుకొచ్చారు తన్ని. సో మళ్ళీ తను ఎలా ఉందని చెప్పేసి కనుక్కుందామని చెప్పేసి వాట్ కెన్ వీ డూ. నేను ఏం చేశానంటేనండి, ఆఫ్ కోర్స్ శాంభవీస్ కేస్ వాజ్ యునీక్, సో ఇట్ హ్యాడ్ టు బి టేకెన్ అప్. పాయింట్ ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇది అడ్రస్ చేయడానికి ఒక మార్గం చూపించాలి. దాట్ ఈస్ వాట్ ఐ డిడ్. నా క్యాంపెయినింగ్లో ఐఎమ్ లుకింగ్ ఎట్ వేస్ విచ్ అదర్స్ కెన్ అడాప్ట్. ఇప్పుడు శాంభవి కేసు అయినాక పునర్జన్మ మాటలు ఆగిపోయినాయి కదా. ఈ మధ్య మళ్ళీ ఎవరో ఒకళ్ళిద్దరు ట్రై చేశారు. అంటే పునర్జన్మ, పాత జన్మ స్మృతులు అంటూ మొదలుపెట్టి ఇట్లా పిల్లల్ని ఇట్లా వాడుకునే ప్రయత్నాలు శాంభవి కేసుతో ఆగిపోయినాయి. సో ఐఎమ్ లుకింగ్ ఎట్ దట్ లార్జ్ స్కేల్ మూవ్మెంట్ ఇన్ సొసైటీ. అవును, ఇట్లాంటి చట్టం ఉంది, దాన్ని అది నేను కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు దాన్ని ఇట్లా ఇన్వోక్ చేయొచ్చు. మనం కూడా దీన్ని ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడుకుని మానవ హక్కులు ముందుకు తీసుకెళ్ళచ్చు. ఇది నా ఒక బాధ్యత ఎట్లా అవుతుంది? ప్రతి ఒక్కడి బాధ్యత. మానవ హక్కులు అన్నవి ప్రతి ఒక్కళ్ళవి. అవి మనం ఎంజాయ్ చేయటం ఎట్లా ఇండివిజువల్గా చేస్తామో దాన్ని ప్రొటెక్ట్ చేయటం కూడా మనం అలాగే చేయాలి. దిస్ ఈజ్ మై స్టాన్స్ ఆన్ దిస్. సార్, మీరు ఒక ఐథీస్ట్, యూ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్. సో మీరు అంటే డూ యూ వాంట్ టు ఫోర్స్ దిస్ ఫిలాసఫీ ఆన్ టు పీపుల్ హూ బిలీవ్ ఇన్ గాడ్, ఆర్ వాళ్ళు ఉండనివ్వండి నేను ఉండనివ్వండి నా పని నాది వాళ్ళ పని వాది అంటారు? ఫోర్స్ అంటే మీరేమనుకుంటున్నారంటే నాకు అధికారం ఉంది అని. లేదు కదా. సో హౌ కెన్ ఐ హ్యావ్ ఫోర్స్? సో ఇంటెన్షన్స్ ఏమో కానీ ఇట్స్ ఇంపాసిబుల్ దట్ ఐ కెన్ డూ ఇట్. సెకండ్, రష్యా లాంటి దేశంలో లేకపోతే సోవియట్ యూనియన్లో నాసికత్వాన్ని ఇంపోజ్ చేయడానికి ట్రై చేశారు. ఏ రోజైతే కమ్యూనిజం పడిపోయిందో అందరూ మతం వైపుకి వెళ్ళారు. సో హిస్టరీ ఆల్సో టెల్స్ అస్ యూ కెనాట్ ఇంపోజ్ ఎయిథీజం. ఇకపోతే అసలు ఎప్పుడైనా ఎయిథీస్ ఇండిపెండెంట్ డెమోక్రాటిక్ కంట్రీస్లో దీన్ని ఇంపోజ్ చేశారా? ఇట్ హెస్ నెవర్ హ్యాపెండ్ కదా. సో ఈ క్వశ్చన్ ఒక భయంతో వచ్చిన ప్రశ్న. ఎలా, ఏం చేస్తే భయం వస్తుంది? ఆఫ్టర్ ఆల్ మాట్లాడుతున్నాం అంతే కదా. ఒక భావజాలాన్ని చెప్పంగానే ఈయన నా మీద దాడి చేస్తున్నాడన్నంత భయం, అంటే అంత వీక్గా ఉందా దేవుడు అంటే నమ్మకం? అట్లా ఉండకూడదే. ఓ నాస్తికుడు అనగానే భయం వేసేసి ఈయన ఏదో నా నమ్మకాలను ఏదో చేసేస్తున్నాడు అనుకోకూడదే. అండ్ ఆఫ్ కోర్స్ మోర్ సీరియస్లీ, హ్యూమనైజ్ బిలీవ్ ఇన్ ఫ్రీడమ్ ఆఫ్ రిలిజన్ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్ రిలిజన్. ఎవరికి మత స్వేచ్ఛ కావాలో వాళ్ళు మత స్వేచ్ఛ పొందుతారు. ఎవరు మతం నుండి స్వేచ్ఛ కావాలనుకుంటారో వాళ్ళకు కూడా అవైలబుల్గా ఉండాలి. ఇప్పుడు నాస్తికుల పరిస్థితి ఏంటి అంటే, ప్రపంచవ్యాప్తంగా నాస్తికులు అంటాం కంటే మతరహితులు. ఇప్పుడు కొంతమంది ఒక శక్తి ఉంది, ఈ క్రియేట్ చేసిన ఒక శక్తి ఉంది, కానీ ఎవ్రీడే లైఫ్లో మనం పేర్లు పెట్టుకుంటాం చూడండి, పురాణాల్లో పేర్లు కానీ, బైబిల్లో పేరు కానీ, ఖురాన్లో పేరు కానీ, అట్లా పేర్లతో ఉన్న దేవుళ్ళు ఉండరు. కానీ ఇదంతా ఒక ఆరిజినేటెడ్ ఫ్రమ్ సమ్ కైండ్ ఆఫ్ ఫోర్స్ అని అనుకునేవాళ్ళు, అలాగే మతం వద్దనుకున్న వాళ్ళు, దేవుడు లేడనుకున్న వాళ్ళు, వీళ్ళందరినీ కలిపితే 125 కోట్లు. అంటే డిఫరెంట్ సర్వేస్లో అది 120 కోట్ల, 130 కోట్ల, ఇట్ వేరీస్, బట్ అంతమంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒక 120 కోట్ల మంది కనీసంలో కనీసం మతరహితంగా బతికే వాళ్ళు ఉన్నారు. క్రిస్టియన్లేమో ఒక 220 కోట్లు ఉంటారు ఇన్ ఎ స్ట్రిక్ట్ డెఫినేషన్. ముస్లింలు ఒక 150 కోట్లు ఉంటారు. నెక్స్ట్ వచ్చింది మానవవాదులు, నాస్తికులు, హేతువాదులు, ఆ తర్వాత హిందువులు. ఈ దేశంలో హిందువులు చాలా ఎక్కువ నంబర్లో ఉన్నారు. నా ఇక్కడ ఈ దేశంలో నాస్తికులు అట్లా ఇంపోజిషన్ ఇచ్చే సిచ్యువేషన్ కూడా కాదు ఇది. ఇప్పుడు 4 చంపేశారు కదండి గత 2-3 ఏళ్లలో. డబోల్కర్ గాని చంపేశారు, పన్సరే గాని చంపేశారు, కల్బుర్గిని చంపేశారు, మొన్ననే గౌరీ లంకేష్ గాని చంపేశారు. ఇవన్నీ ఏంటి? నాస్తికులనే చంపుతున్నా, నాస్తికులు ఎవరినన్నా చంపారా? లేదు కదా. సో దిస్ క్వశ్చన్ ఈజ్ బీయింగ్ ఆస్క్డ్ టు ద విక్టిమ్ గ్రూప్. ఇప్పుడు ఎవరు చంపుతున్నారు అని అంటే మనకు సరిగ్గా పోలీసులు పట్టుకునేదాకా తెలియదు, కానీ చచ్చిపోతున్న వాళ్ళైతే నాస్తికులే. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీరు చెప్పారు అంటే ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ దేర్ ఇన్ సైన్స్ ఆల్సో, మ్యాటర్ కెన్ ఐదర్ బి డిస్ట్రాయిడ్ ఆర్ బి క్రియేటెడ్ అని చెప్పేసి. సో ఇప్పుడు మీరు అనేది మీ ఇంటర్వ్యూస్లో మీరు మాట్లాడిన దాంట్లో లేదా మీరు చెప్పిన దాంట్లో కూడా చూస్తూ వచ్చాను.
శూన్యం అనేది లేదు, సృష్టి అనేది ఒక డిఫరెంట్ ఫార్మాట్లో ఉంది, అది ఇవాల్వ్ అవుతూ ఇప్పుడు సృష్టిలాగా వచ్చింది అన్నట్టు యూ హ్యావ్ టోల్డ్ దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ శూన్యం ఏది లేదనంటే ఏదో చెప్పినట్టు నేను చదివాను అనమాట. సో అప్పట్లో మీరేమన్నారంటే అప్పుడు ఏది లేదు, దేవుడు సృష్టించిన సృష్టి అలా వెనక్కి వెళ్తూ ఉంటే ఎవరో క్రియేట్ చేశారు అదే దేవుడు అని చెప్పి పేరు పెట్టారని చెప్పేసి మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం నేను విన్నాను. సో డూ యూ బిలీవ్ దట్ ఇప్పుడు ఏదైతే ఉందో ఈ సృష్టి ఈ మ్యాటర్ ఏదైతే ఉందో దట్ ఎగ్జిస్ట్ ఇన్ డిఫరెంట్ ఫామ్ బ్యాక్ దెన్? అంటే ఇప్పుడు మీరు కొంచెం మిక్సప్ చేసి అడిగినట్టుగా ఉంది నాకు. మొదటిది లెట్స్ హ్యావ్ క్లారిటీ. సృష్టి అన్నారు, సృష్టి అంటే సృష్టికర్తని వెతుక్కుంటారు మీరు. సో సృష్టి అన్నది విశ్వం అనండి ఫస్ట్, ఎందుకంటే ఒక్కోసారి పదాలకు మనం బందీలు అయిపోతాం. ద మోమెంట్ యు సే చైల్డ్ యు లుక్ ఫర్ పేరెంట్స్, ద మోమెంట్ యు సే సృష్టి సృష్టికర్తను వెతుక్కుంటారు. బట్ లెట్ అస్ సే విశ్వం, ద యూనివర్స్, దీని ఆరిజిన్ ఏంటి అని. ఇది వాట్ ఐ బిలీవ్ యాక్చువల్లీ డజంట్ మ్యాటర్ అండి, ఎందుకంటే యూ హ్యావ్ టు బేస్ యువర్ బిలీఫ్ ఆన్ ద రియాలిటీ యాజ్ యు నో. ఇప్పుడు మన నమ్మకాల ఆధారంగా వాస్తవాలు మారవు. వాస్తవం ఏంటో తెలుసుకుని దాని నుండి నమ్మకం వైపుకు మనం రావాలి. ఇప్పుడు సైన్స్లో స్టాండర్డ్ మోడల్ ఆఫ్ ది యూనివర్స్ అని ఉంది, దీని ఆధారంగానే మనం చెప్పుకునేది. ఇది రిపీటెడ్లీ ఇట్ హాస్ ప్రూవ్ టు బి కరెక్ట్. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ థింగ్స్. వన్, ఇట్ హాస్ టు బి బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. సెకండ్, బిలీఫ్స్ హ్యావ్ టు బి లింక్డ్ టు ఫ్యాక్ట్స్. థర్డ్, వీ మస్ట్ సీ ఇఫ్ దిస్ బిలీఫ్ కెన్ బి వెరిఫైడ్. ఇప్పుడు మొన్న గ్రావిటేషనల్ వేవ్స్ కనిపించిన దాకా ఐన్స్టైన్ గారు చెప్పిన 100 సంవత్సరాలకి అది కనిపించింది. సో మనం, మీరు అన్నారు కదా వెనక్కి వెళ్తే, నిజంగా అంత వెనక్కి వెళ్తే మనం వీఆర్ టాకింగ్ అబౌట్ ఎ పాయింట్ ఆఫ్ సింగులారిటీ. ఈ విశ్వం అంతా కూడా, ఇప్పుడున్న విశ్వం అంతా, పదార్థం శక్తి అంతా కూడా మనం ఆలోచనకు అందనంత చిన్న ఫామ్లో ఉండి అక్కడి నుండి ఒక మహావిస్ఫోటనం ద్వారా ఇప్పటి యూనివర్స్ వచ్చింది, ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. అంటే అప్పుడు పేలిన బాంబు ఇంకా, అంటే బాంబు అని అనుకోకూడదు, బట్ ఐఎమ్ జస్ట్ యూజింగ్ ఎ సింపుల్ వర్డ్. సో నేను అనేది ఏంటంటే దట్ వాస్ హ్యాపెండ్, అదేదో జరిగింది, దాని ఎఫెక్ట్ ఇది అని చెప్పేసి నేను అంటూ ఉన్నాను. అవును. సో ఇట్ ఇస్ అ కాజ్ అండ్ ఎఫెక్ట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంది ఇక్కడ. సార్, ఓకే. సో ఇప్పుడు అలా అన్నప్పుడు ఆ విస్ఫోటం జరగడానికి కూడా ఒక కాజ్ ఉండి ఉండాలి కదా. అవును. ఐ కాజ్ ఇంకో కాజ్ ఉండి ఉండాలి కదా. సో ఇఫ్ యూ గో డ్రిల్ బ్యాక్, ఆ కాజ్ వెతుక్కుంటూ వెళ్తుంటే వేర్ ఆర్ వి లీడింగ్ టు అని చెప్పేసి. అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు థింకింగ్లో చాలామంది ఆలోచనకి పద్ధతి ఉంటుందని తెలుసుకోరు. ఇప్పుడు ఫిలాసఫీ కోర్సులో చేరి లాజిక్ తెలుసుకునేదాకా థింకింగ్ హ్యాజ్ ఎ మెథడ్ అన్నది దే ఆర్ నాట్ అస్పృహ ఉండదన్నమాట. ఇప్పుడు ఆలోచనలో మనం ఇట్లా దీనికి వెనక్కి ఏంట, దాని తర్వాత ఏంటి, దాని తర్వాత ఏంటి అని ఇట్లా వెనక్కి వెళ్తూ ఉంటే ఇట్ కీప్స్ గోయింగ్ కదా. యాడ్ ఇన్ఫినిటివ్ అంటాం, అంటే ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ టైమ్స్ యూ కెన్ ఆస్క్ దిస్ క్వశ్చన్. మరీ పిచ్చెక్కినట్టుగా ఉంటే యాడ్ నాజియం అంటాం అన్నమాట. సో ఈ వెనక్కి వెళ్తూ ఉంటే ఇదే ప్రశ్న మనం దేవుడి విషయంలో కూడా అడగచ్చు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ, దాన్ని తప్పుపట్ట. ఎగ్జాక్ట్లీ. సో మనం ఆరిజిన్ ఏమిటి అని ప్రతిసారి వెతికినప్పుడు ఆ ఆన్సర్కి ఇంకొక ఆరిజిన్ కోసం వెతకాలి. ఇది ఎల్లప్పుడూ అడుక్కునే ప్రశ్నే కాబట్టి యాడ్ ఇన్ఫినిటమ్ అంటాము. మనకి ఇవాళకి అర్థమైంది ఏంటంటే అంతకు ముందు అన్న ప్రశ్న అర్థమేంటి, కాలంలో విశ్వం ఉంది అని అంతే కదా. కానీ సైన్స్ ఏం చెప్తుంది, విశ్వంలో కాలం ఉంది అని చెప్తుంది. ఇది చాలా కీ ఎలిమెంట్ టు అండర్స్టాండ్ దిస్ థింగ్. ఒక కాలం అంటూ ఉంది, దాంట్లో విశ్వం పుట్టింది అనుకోండి, అప్పుడు దానికి ముందు ఇప్పుడు తరువాత అని మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే కాల ప్రవాహంలో జరుగుతున్న ఒక సంఘటన విశ్వం అవుతుంది. అలా కాదు, విశ్వంలోనే కాలం ఉంది, అంటే పదార్థాన్ని యొక్క లక్షణమే కాలం అని మనకి ఇప్పుడు సైన్స్ చెప్తుంది. ఇప్పుడు ఐన్స్టైన్ గారు చెప్పింది అదే కదా. ఈ 1850s నుంచి 1950s వరకు స్థూలంగా ఏ సైన్స్ డెవలప్మెంట్స్ జరిగినాయో దే కన్ఫర్మ్ దిస్ అండర్స్టాండింగ్. సో పదార్థానికి ఇప్పుడు మీరు 3 డైమెన్షన్స్ అంటాం కదా, ద ఫోర్త్ డైమెన్షన్ ఇస్ టైమ్. సంఘటనలు జరిగితేనే కాలం. సో దీనికి ముందు ఏమిటి అన్న ప్రశ్నకి ఆ కాంటెక్స్ట్లో అర్థం లేదన్నమాట. సో సైన్స్ కొంచెం మనం అర్థం చేసుకున్నప్పుడు కొంచెం కౌంటర్ ఇంట్యూటివ్గా ఉంటుంది, ఏంటి ఇలా చెప్తున్నారు అని. కానీ మిగతావన్నీ కరెక్ట్గా ప్రూవ్ అవుతున్నాయి కదా. సో ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్. ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే మరి మహావిస్ఫోటనం, బిగ్ బ్యాంగు,
ఇప్పుడు దీపావళి బాంబు మనం వెళ్ళి వెలిగిస్తే కానీ వెలగదు. ఇప్పుడు ఈ విశ్వం అంతా కూడా ఈ ఎక్స్ప్లోజన్తో స్టార్ట్ అయిందంటే ఎవరు వెలిగించారు అగరబత్తి అని? దానికి కాజ్ ఎక్స్టర్నల్ గా లేదు ఇంటర్నల్ గా ఉంది అని స్టీవెన్ హాకింగ్ లాంటి సైంటిస్ట్ చెప్పారు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ విశ్వానికి కాజ్ అన్నది ఈజ్ ఇంటర్నల్ టు ది యూనివర్స్, నాట్ ఎక్స్టర్నల్ టు ఇట్. బయట నుంచి ఎవరో చేసింది కాదు, తనలో ఉన్న లక్షణమే అది. సో దిస్ ఇస్ హౌ మచ్ వి అండర్స్టాండ్. కాకపోతే మనం ఇక్కడ కూర్చుని చాలా తాపీగా ఈ విశ్వం గురించి నాకు అంతా తెలుసు అని అనుకోవటానికి లేదు. ఒకటి మటుకు తెలుసు, ట్రెడిషనల్ మత పుస్తకాల్లో ఉన్న ఆరిజిన్స్ మటుకు నిజమయ్యే అవకాశం లేదు. అంటే ఒక శబ్దం నుంచి రావటమో, ఒక బ్రహ్మాండం నుంచి. బ్రహ్మాండం అంటే ఏంటి? ఒక పెద్ద గుడ్డు, అండం, మహా పెద్ద అండము, లేదు ఒక శబ్దం నుంచి రావటము. ఇవి మటుకు నిజమని అనటానికి ఎటువంటి రుజువులు లేవు. ఇప్పుడు మీరు ఇంకోటి ప్రపంచవ్యాప్తంగా మీరు చూసుకుంటే, నేను బిగ్ క్వశ్చన్ ఎపిసోడ్ ఒకటి చేశాను, సృష్టి కథ అని. సృష్టి మటుకు కథనే. సృష్టి కథలో ప్రపంచవ్యాప్తంగా వివిధ నాగరికతల్లో ఏమనుకున్నారు ఈ విశ్వం ఎలా వచ్చింది అని. శబ్దం అన్న ఐడియా భారతదేశంలో ఉంది, వేరే దేశాల్లో కూడా ఉంది. అట్లాగే ఒక డార్క్నెస్ నుంచి ఇదంతా వచ్చింది అని బాబిలోనియాలో అక్కడ. అలాగే ఒక పక్షి, ఓ కొంగ, ఇంకేవో తీసుకొచ్చి భూమిని ఇక్కడ పెట్టాయని ఈజిప్ట్లోనూ ఇంకెక్కడో. లేకపోతే దేవుడికి కడుపులోంచి బయటకు వచ్చింది ఇదంతా అని ఆఫ్రికాలో. ఇట్లా ఇవి క్రియేషన్ మిత్స్ అన్నమాట, సృష్టి యొక్క కథలు. వాటిల్లో మనం చెప్పుకునే కథలు కూడా, ఈ కథలన్నీ కూడా సైన్స్ లేనప్పుడు చెప్పుకున్నాయి కాబట్టి సైన్స్ వచ్చే వరకు ఇట్స్ ఫైన్. ఇవాళ సైన్స్ ఉంది, ఏమైనా ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవాలి అని అంటే సైన్స్ని బేస్ చేసి చెప్పుకోవాలి. దీని ఎక్స్టెన్షనే సార్, అంటే రమణ దీక్షితులు గారు టీటీడి ప్రీస్ట్, ఆయన పిహెచ్డి ఇన్ మాలిక్యులర్ బయాలజీ. ఆయన ఏమన్నారంటే, ఒక మానవాతీతమైన శక్తి ఉంది మనందరినీ నడిపించేది. అండ్ టు మార్క్ హిస్ వర్డ్స్, జస్ట్ యాజ్ యూ నీడ్ ఇన్స్ట్రుమెంట్స్ టు అబ్జర్వ్ థింగ్స్ ఇన్ స్పేస్, ఒక టెలిస్కోప్ అయితే ఎలా అవసరం మనకి, ఆ ఎనర్జీని దాన్ని మనం రియలైజ్ అవ్వడానికి మనకంటూ ఒక సాధన కావాలి. అండ్ ఆ సాధనకి, ఆ శక్తిని రిలైజ్ అవ్వడానికి ఆ శక్తికి ఒక దేవుడు ఫార్మాట్ ఇచ్చి, భక్తి ఇచ్చి, ఒక నియమాలు రాసుకుంటూ ఉన్నామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో డూ యూ థింక్ ఇట్ ఇస్ రాంగ్? ఇట్ ఈస్ హిస్ బిలీఫ్, ఇట్స్ నాట్ సైన్స్. ఇప్పుడు ఆయనకి పిహెచ్డి దేంట్లో అయినా ఉండొచ్చు. ఇప్పుడు పిహెచ్డికి పోటీ నేను నోబెల్ లారెట్ అని చెప్తాను మీకు. సో క్వాలిఫికేషన్ మీన్స్ నథింగ్, బట్ ఇట్ ఈస్ హిస్ బిలీఫ్, ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ సైన్స్. ఆయన నమ్మకంతో నాకు సంబంధం లేదు, ఎందుకంటే ఆయన పర్సనల్ బిలీఫ్ అది. ఎప్పుడైతే అది సైన్సు వాస్తవం అంటే వీల్ హ్యావ్ టు డిస్కస్. అండ్ నో సైంటిస్ట్ టుడే క్యాన్ క్లియర్లీ సే ఆన్ ద బేసిస్ ఆఫ్ సైన్స్ దట్ దేర్ ఇస్ అ గాడ్. సైన్స్ చెప్పదు, అందుకే కదండి దేర్ ఇస్ డిబేట్. సైన్స్ చెప్పేసిందంటే సైన్స్ చెప్పదు అని ఎక్స్ట్రాగా చెప్పినా కూడా దేర్ ఇస్ డిబేట్ అనేది ఉండేది కాదు. మోస్ట్లీ రిలీజన్ ఈజ్ ఇర్రెలెవెంట్ ఆన్ దీస్ మ్యాటర్స్. ఎందుకనంటే రిలీజన్ ఒకప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేసింది, సమాధానాలు మన దగ్గర ఉన్నాయి, దే ఆర్ నాట్ కన్ఫర్మ్ బై ఫ్యాక్ట్. సో పాతకాలపు ఆలోచనలు, పాత కల్చర్ ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి దాన్నే ఇన్వోక్ చేస్తున్నారు ఆన్సర్స్గా. బట్ దిస్ ఈజ్ ఎ డైయింగ్ జనరేషన్, కొత్త జనరేషన్కి అక్కర్లేదు. ఇప్పుడు మీరు ఐస్లాండ్కి వెళ్తారు, పిల్ల దేశమే కానీ ఐస్లాండ్లో 90% ఏదో పర్సంటేజెస్ ఉన్నాయి, బట్ వాస్ట్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇన్ ఐస్లాండ్, మాకు దేవుడి మీద నమ్మకం లేదు, ఈ ఆరిజిన్ అన్నది డార్విన్ థియరీ చదువుకున్నాము మాకు తెలుసు, అంటే హ్యూమన్ లైఫ్ ఆరిజిన్ అని మాట్లాడారన్నమాట. సో ద మోర్ యు ఆర్ ఎక్స్పోజ్ టు సైన్స్ ద బెటర్ యుల్ హ్యావ్ ది పాసిబిలిటీ టు స్పీక్ అబౌట్ ఫ్యాక్ట్స్. సైన్స్ ఇస్ నాట్ అబ్స్ట్రాక్ట్ అంటర్, రిలీజన్ ఇస్ అబ్స్ట్రాక్ట్ అంటర్. Religion is mythology, religion is stories, religion is belief, religion sometimes is morality, religion sometimes is social organization, religion sometimes is discrimination, religion sometimes is inspiration for the highest moral behavior of people and sometimes for the lowest moral behavior of people. Religion is at the origin of the great arts and sculpture and poetry and literature. But the opposite of all this is also true with religion, because it's not God, it's man doing it, it's woman doing it, right?
అండ్ అలాగే ఇప్పుడు మీరు డార్విన్ థియరీ అండ్ హ్యూమన్ ఎవల్యూషన్ గురించి కూడా మాట్లాడారు కాబట్టి ఎవల్యూషన్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ ఎప్పటి నుంచో జరుగుతూ వచ్చింది అండ్ హ్యూమన్స్ అనేవాళ్ళు ఇవాల్వ్ అవుతూ వచ్చారు. సో వన్ ఆఫ్ ది క్వశ్చన్స్ దట్ వీ గాట్ ఈస్ హ్యూమన్స్ అనేవాళ్ళు ఇవాల్వ్ అవుతూ వచ్చారు అండ్ ఫ్రమ్ ఏప్స్ ఆర్ ఫ్రమ్ మంకీస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అండ్ వాళ్ళు ఇప్పుడు మాట్లాడగలుగుతున్నారు, వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళు చేయగలుగుతున్నారు. వై ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ విత్ అదర్ జీవీస్, అదర్ స్పీషీస్ ఆన్ ది ప్లానెట్? దీనికి ఏంటి, దేర్ ఇస్ నో మ్యాజిక్ అంటారు, దిస్ ఈస్ హ్యావింగ్ ఎనీ సైంటిఫిక్ కైండ్ ఆఫ్ ప్రూఫ్ అంటారు అనేది ఒక క్వశ్చన్. అంటే దీస్ ఆర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ టు ఎంక్వైర్, టు థింక్ అబౌట్. ఇప్పుడు ఏంటంటే ఇవల్యూషన్ అన్నది సడన్గా ఓవర్ నైట్ జరిగే ప్రక్రియ అవ్వచ్చు, ఎందుకంటే ఒక మ్యూటేషన్ రావచ్చు. ద పాయింట్ ఈజ్ నాట్ ద మ్యూటేషన్, ద పాయింట్ ఈజ్ దట్ విచ్ సర్వైవ్స్ ఆఫ్టర్ ద మ్యూటేషన్. ఇప్పుడు ఎన్నో రకాల జీవులు ఇప్పుడు బతికిలేవు. ఎందుకు బతికిలేవు? వాటిలన్నింటినీ మనిషి చంపేలా, అవి ఎన్వైరన్మెంట్కి అనుగుణంగా అడాప్ట్ కాలేకపోయినాయి. ఇప్పుడు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, ఇది పొరపాటుగా అర్థం చేసుకుంటారు. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటే మంచి మసిల్స్ ఉన్న, శక్తి ఉన్న వ్యక్తి అని కాదు, జంతువు అని కాదు, ఎన్వైరన్మెంట్కి అడాప్ట్ అవ్వగలిగిన జంతువు విల్ లివ్. సో ఇవాళ బతికున్న జంతువులు, ఇవాళ బతికున్న మొక్కలు, వృక్షాలు అన్నీ కూడా దే హ్యావ్ అడాప్టెడ్ టు డిఫరెంట్ డిగ్రీస్. ఇది మొదటిదండి. రెండోది, దెర్ ఈజ్ నో డైరెక్షన్ ఫర్ ఇవల్యూషన్. ఇప్పుడు ఇవాళ ఇట్లా ఉన్న మనిషి రేపు అలా అవ్వాలని లేదు, ఇట్స్ ర్యాండమ్, ర్యాండమ్గా అవుతుంది అనమాట. ర్యాండమ్గా అవుతుంది, ఎవరో నిర్దేశిస్తే జరిగింది కాదు. సో ఇట్స్ అన్ యాక్సిడెంట్, ఇట్స్ అన్ యాక్సిడెంట్ ఆఫ్ లైఫ్ దట్ యూ హ్యావ్ ఎ న్యూ ఫార్మ్ ఆఫ్ లైఫ్. ఇకపోతే వేరే జీవులకు ఎందుకు కావట్లేదు? అవుతుందండి. ఇప్పుడు కోడి ఉంది, కోడి ఏంటి, కోడి ఇప్పుడు మనం దేన్నైతే రెప్టీలియన్స్ అంటామో దానికి చెందినది. ఇప్పుడు బల్లి ఉంది, లేకపోతే రాక్షస బల్లి ఉంది, రాక్షస బల్లి చచ్చిపోయింది, ఇట్ కుడ్ హ్యావ్ బీన్ ది గ్రేట్ డిజాస్టర్ అండ్ దెన్ ఇట్ జస్ట్ డైడ్. ఆస్ట్రాయిడ్ వచ్చి కొట్టేసింది మెక్సికో దగ్గర, అదుమ్ము ధూళి, ఒక వింటర్, న్యూక్లియర్ వింటర్ లాంటి ఒక వింటర్ బికాస్ ఆఫ్ దాట్ అండ్ దే డైడ్. దిస్ ఈజ్ వన్ బిలీఫ్, మోస్ట్లీ సపోర్టెడ్ బై సైంటిఫిక్ అబ్జర్వేషన్. నా అలా అయి చచ్చిపోయినాయి, ఇవి కానీ ఇవన్నీ ఉన్నాయి కా. ఇప్పుడు పక్షులు ఉన్నాయి, అవి కూడా రెప్టీలియన్ జాతికి చెందినవి. మార్పులు ఉన్నాయండి ప్రతి చోట, ద వాస్ట్ డైవర్సిటీ. ఈ ప్రశ్న అడిగిన ఫ్రెండ్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, మై ఇన్విటేషన్ ఏంటంటే, డార్విన్ గారి ట్రీ ఆఫ్ లైఫ్ అని ఒక చిన్న స్కెచ్ చేశాడనమాట. ఒక కామన్ యాన్సెస్టరు, అక్కడి నుంచి ఇది వచ్చింది, ఇది వచ్చింది, ఇది వచ్చింది అని చాలా అందంగా ఉంటుంది ఆయన హ్యాండ్ రైటింగ్లో. అది చూస్తే స్థూలంగా ఎలా జరిగిందో మనకు ఐడియా ఉంటుంది. వీటిల్లో కొన్ని జంతువులకి డెఫినెట్లీ మాట్లాడే కెపాసిటీ వచ్చింది, ఆ జంతువులమే మనం. ఎలా వచ్చింది అది? ఇప్పుడు లోపల ప్యాలెట్ అంటాం కదా, అంగుళినో ఏదో అంటాం తెలుగులో, అది ఇట్లా పైకి వెళ్ళింది. పైకి వెళ్ళకపోతే మీ నాలుక పైకి వెళ్ళి టచ్ కాకపోతే సౌండ్, ఆర్టికులేషన్ సాధ్యం కాదు. వాయిస్ బాక్స్ వచ్చింది, అసలు కళ్ళు ఇక్కడ ఉండే ముందుకు వచ్చినాయి కదా. మనం నాలుగు కాళ్ళ మీద ఉన్నాళ్ళం, నిటారుగా నుంచున్నాం కదా. నిటారుగా నుంచోవటమే కాదు, ఈ బొటన వేలు అన్నది ఈ సైడ్కి వచ్చింది. ఇప్పుడు అన్ని వేళ్ళు ఇక్కడే ఉంటే దేన్ని పట్టుకోలేరు మీరు, కానీ బొటన వేలు వచ్చేసింది, దేన్న పట్టుకోగలుగుతున్నారు. అంటే మీరు పరికరాలు చేయటం మీకు వచ్చేసింది అనమాట. పరికరం చేయటం వచ్చింది అని అంటే, 25 లక్షల సంవత్సరాల పాటు ఆ జంతువు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మార్పులు చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చింది. సడన్గా కాలేదు, రాత్రి ఓవర్ నైటో లేకపోతే వన్ జనరేషన్లో అయింది కాదు. దీనన్నిటికీ చాలా ముఖ్యమైన విషయం, ఆ జంతువు, ఏ జంతువు అయితే ఇవాళ మనిషిగా ఫైనలీ ట్రాన్స్ఫార్మ్ అయిందో ఇవల్యూషన్లో, ఆ జంతువు మాంసాహారం మొదలుపెట్టింది. మాంసం తింటుంటే ప్రోటీన్ వచ్చింది, ప్రోటీను మెదడుని బాగు చేసింది. ఇప్పుడు ఆవు ఉంటుంది, లేకపోతే గేదె ఉంటుంది, లేదో మేక ఉంటుంది, దాని ఇంటెస్టైన్ ఏదైతే ఉంటుందో ఇట్స్ రియల్లీ బిగ్. ఎందుకు? అది గడ్డి మట్టుకే తింటుంది కాబట్టి ఆ సెల్యులోజిన్ డైజెస్ట్ చేసుకుని అది లోపలికి వెళ్ళి అరగటం కొంచెం జరిగినాక మళ్ళీ నోట్లోకి వచ్చి అది మళ్ళీ తెచ్చుకుంటుంది కదా, నెమరు వేస్తుంది అని అంటాము. దాని అర్థం ఏంటంటే, తిన్నది మళ్ళీ నోట్లోకి తెచ్చుకుని దాన్ని మళ్ళీ నమిలి 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 మింగుతుంది జంతువు. అంటే ఈ జీవం యొక్క ఎనర్జీ అంతా కూడా తిన్న ఫుడ్ని అరిగించుకోవడానికే సరిపోతూ ఉంది. అలాంటిది మనిషి, ప్రాబబ్లీ మొదటి మనిషి సాటి మనిషినే తిన్నాడు, దొరికేది సాటి మనిషే కదా.
ఒక జంతువు వెంట పరిగెత్తి దాన్ని రాయిపెట్టి కొట్టడం అన్న విద్య రావడానికి 80,00,000 సంవత్సరాలు పట్టినాయో, తర్వాత ఈటలు చేసుకోవడానికి ఇంకా టైం పట్టి ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో మాంసం తిన్న కారణంగా ప్రోటీన్ అవైలబిలిటీ పెరగటం. ప్రోటీన్ అవైలబిలిటీ పెరిగింది అంటే అర్థం అంత పెద్ద ఇంట్రెస్ట్ అయిన అక్కర్లేదు, స్లోగా స్లోగా తగ్గటం, ఈ వచ్చిన సేవ్ అయిన ఎనర్జీ అంతా కూడా మెదడుకు వెళ్ళటం, మన మెదడు డెవలప్ అవ్వటం. దిస్ ఈజ్ వాట్ లెటర్స్ టు వేర్ వీఆర్. స్లో ప్రాసెస్, రియల్లీ లాంగ్ ప్రాసెస్. ఇది నాకు ఇప్పుడు చూపించంటే కుదరదు. ఇప్పుడు భూమి 500 కోట్ల సంవత్సరాల క్రితం ఆరిజినేట్ అయి ఉండాలి. మనకి లైఫ్ ఫామ్స్, ఫస్ట్ సైన్స్ ఆఫ్ లైఫ్ మేబీ 350 crore years ago, మేబీ. ఎందుకంటే సైన్స్ ముందుకెళ్తున్న కొద్దీ ఈ ఆరిజిన్ డేట్స్ కొంచెం వెనక్కి వెళ్తున్నాయి. 200 కోట్ల సంవత్సరాల క్రితం అనుకున్నది 300-350 కోట్ల సంవత్సరాల క్రితం అని మనకు అర్థమవుతా ఉంది. సైన్స్లో గొప్పతనం ఇదే, ఒక ఫైనల్ ఆన్సర్ కాదు. ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటాము విషయాలు తెలుసుకోవటానికి, అండ్ కరాఖండిగా చెప్పటానికి సాలిడ్ ప్రూఫ్స్ కావాలన్న ఏదైతే అంటామో అది దొరకటానికి టైం పట్టచ్చు. బట్ సైన్స్ ఈజ్ ఓపెన్, సో వీ సే వీ కెన్ క్యాల్కులేట్ ఇట్ అండ్ వీ కెన్ అడ్జస్ట్, వీ కెన్ చేంజ్. దట్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ సైన్స్. జాన్ మెక్మాల్వెల్ అని ఫ్రమ్ కొలరాడో యూనివర్సిటీ నుంచి, ఆయన వచ్చి మన వారణాసి, హిందువులకి ఏదైతే పవిత్రమైన ప్లేస్ అని మనం అందరూ భావిస్తుంటాం, వారణాసి దగ్గర ఆదిత్య టెంపుల్స్ ఉంటాయి, 12 ఆదిత్య టెంపుల్స్ ఉంటాయి. అండ్ యాజ్ పర్ ది మ్యాప్ దట్ ఈస్ గివెన్ ఇన్ ది వారణాసి టెక్స్ట్లో కానివ్వండి, స్థల పురాణంలో కానివ్వండి, చెప్పిన దాని గురించి ఆయన ఒక మ్యాప్ వేసుకుని అన్ని ఆదిత్య టెంపుల్స్కి వెళ్ళి ఆయన చెక్ చేసిన తర్వాత ఆయన రీసెర్చ్ పేపర్లో ఆయన చెప్పిన మాట, ఈచ్ ఆఫ్ ది 12 sun temples ఈజ్ లొకేటెడ్ ఇన్ సచ్ వే which indicated the intensity, speed and movement of light during the apparent movement of sun along the 12 signs of zodiac. This is what his statement is. దాని తర్వాత ఆయన ఏం చేశారంటే వైవస్విక చైతన్య శక్తి, ఐ మీన్ ఇట్ ఇస్ కాస్మిక్ ఎనర్జీ అనుకుంటాను, సో దాన్ని మెజర్ చేసే ఎక్విప్మెంట్ అవి తీసుకొచ్చుకొని ఆయన 56 గణపతి క్షేత్రాల్లో ఆయన అది పెట్టి టెస్ట్ చేయడం జరిగింది. ఆ టెస్ట్ చేసిన అంతటి తర్వాత ఈ ఫైనల్ వర్డ్స్ ఆర్ దీస్, ఇట్ ఇస్ అ మిస్టరీ హౌ ఏన్షియంట్ ఇండియన్స్ హ్యావ్ ఫిక్స్డ్ దీస్ సైట్స్ ఆఫ్ టెంపుల్స్. Is it by mathematical calculation or is it intuition and meditation? So, mundunna sages ki ela telisindi ippudaithe mem measure cheyagaliki cheptunnam. So, mundu ela telisindi ani cheppesi ayan research paper lo cheppina maate. So, dani gurinchi ante I don't know the particular details, but intuition and meditation dwara scientific methodology raadandi. So, adi ganaka nijamaithe, adi nijamaithe, then it would have been because of years, tens of years, hundreds of years of observation. భారతీయులకు అబ్జర్వేషన్ రాదా? చాలా బాగా వచ్చు. వాళ్ళు ఖగోళ విజ్ఞానాన్ని కనుక్కోలేదా? చాలా బాగా కనుక్కున్నారు. కళ్ళు మూసుకుంటే కనుక్కోలేదు, కళ్ళు తెరిచి కనుక్కున్నారు. తేడా అది. మెడిటేషను, ఇంట్యూషన్ అంటే ఏంటి అర్థము? ఒక గదిలో కూర్చుంటే ఇదేదో జ్ఞానం ఎక్కడి నుంచో వచ్చేసింది అని. మీరు కాస్మిక్ ఎనర్జీ అన్నారు. కాస్మిక్ ఎనర్జీ అంటే ఏంటి? ఎవరు చూశారు, ఎవరు కొలిచారు? అంటే కాస్మిక్ ఎనర్జీ ఈజ్ అ ట్రిగ్గర్ పాయింట్ అన్నమాట. లేని ఎనర్జీస్ని తీసుకొచ్చేసి ఇది అది అని చెప్తూ ఉంటే యూ షుడ్ స్టార్ట్ థింకింగ్, ఏమిటి ఇది, ఈయన ఎక్కడ కనిపెట్టాడు? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, బుక్ రాశారు, ఇది పియర్ రివ్యూ జరిగిందా? ఇప్పుడు సైంటిఫిక్ థియరీ వేరు, సైంటిస్ట్ రాసే ఆర్టికల్ వేరు. మీరు సైన్స్ పరంగా చెప్పినప్పుడు సైన్స్ మెథడ్ ఏమిటి అని అంటే మీరు ఒక ఊహ చేస్తారు, అండ్ ఇట్ ఈస్ రైట్. ఇప్పుడు నిజంగా ఆ టెంపుల్స్ అక్కడ ఉన్నాయా, దానికి ఏదైనా సిగ్నిఫికెన్స్ ఉందా, ఎగ్జామిన్ చేయాలి. చేసినాక కన్క్లూజన్తో మొదలు పెట్టకూడదుగా. సో ఎగ్జామిన్ చేసి, ఎగ్జాక్ట్లీ, ఎగ్జామిన్ చేసి అబ్జర్వేషన్స్ తీసుకుని ఇలా అయితే ఇది అని మనం చెప్పి దెన్ ఇట్ ఈస్ టు బి వెరిఫైడ్. ఆ తర్వాత మీరు కనుక్కున్న, మీరు ఆవిష్కరించిన విషయాలు వేరే వాళ్ళకి చెప్పాలి. దెన్ ఇట్ ఈస్ డిబేటెడ్ అండ్ డిస్కస్, ఇట్ ఈస్ పియర్ రివ్యూడ్, ఇట్స్ నాట్ డన్ ఆన్ టీవీ, ఇట్ ఈస్ డన్ ఇన్ ఎ సైంటిఫిక్ జర్నల్. నా అట్లాంటి సైంటిఫిక్ జర్నల్లో వస్తే తప్పిస్తే ఇవంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ట్రిగర్ పాయింట్ ఏంటంటే, జోడియాక్ సైన్స్ అన్నారు, అపరెంట్ మూమెంట్ అని కూడా అన్నాడు. అఫ్కోర్స్ అపరెంట్ మూమెంట్, జోడియాక్ సైన్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే మత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగా ఉంది అని చెప్పడంలో దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ కదా అంట. అక్కడ రాంగ్ లేదు, ఎందుకంటే అపరెంట్ అన్న పదం వాడారు కాబట్టి. బట్ జోడియాక్ సైన్స్, కాస్మిక్ ఎనర్జీ, టెంపుల్స్నే లింక్ చేయటం అన్నది, let this be confirmed that it is reviewed by peers. Of course. That's one thing.
మనం మన పూర్వీకుల్ని తక్కువ అంచనా వేయకూడదు, అంతా మాకే తెలుసు అని మనం మాట్లాడకూడదు. ఏమి తెలుసు అన్నదే ప్రశ్న, కానీ వాళ్ళకి తెలియదు అన్నది పిచ్చి పని. చాలా తెలుసు మన పూర్వీకులకి. మన పూర్వీకులు అంటే ఎవరు? భారతదేశం అని దేన్నైతే మనం ఇవాళ అంటున్నాము, దేన్నైతే పాకిస్తాన్ అంటున్నాము, దేన్నైతే ఇవాళ చైనా అంటున్నాము, ఈజిప్ట్ అంటున్నాము, గ్రీస్ అంటున్నాము, టర్కీ అంటున్నాము. ఈ అన్ని ప్రాంతాల్లో కూడా 1000 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం, 3000 సంవత్సరాల క్రితం చాలామంది చాలా విషయాల్ని ఎగ్జామిన్ చేయటం, నేర్చుకోవటం జరిగింది. పేచీ అంతా కూడా ఎంత తెలుసు అని. ఇప్పుడు ఫలానా పురాణంలో ఈ మహావిస్ఫోటనం గురించి రాశారు కాబట్టి అదే యాటమ్ బాంబ్ అన్నారు అనుకోండి, అది కాదు, యాటమ్ బాంబ్ కాదు. మొదటిసారి యాటమ్ బాంబ్ అన్నది 1900 సంవత్సరాల్లోనే జరిగింది. దానికి ఆరిజిన్ ఏంటి, దాని నాలెడ్జ్ అంతా 1800 సంవత్సరాల్లో ఆవిష్కరించబడింది. దట్ ఈస్ ఫర్ ష్యూర్. అంటే ఇట్లాంటి మన పూర్వీకుల గొప్పతనాన్ని తక్కువ చేసి అబద్ధాలు చెప్పుకోకూడదు. సో ఇంకోటి ఏంటంటే, ఆఫ్టర్ ఐవ్ రెడ్ దోస్ పేపర్స్ అండ్ ఐవ్ సీన్ ఫ్యూ ప్రోగ్రామ్స్ ఆన్ దాట్, నాకేమనిపించిందంటే, మనం అంటూ ఉంటాం, మన పేరెంట్స్ కూడా అంటూ ఉంటారు, ఐ డోంట్ నో ఇఫ్ యు హవ్ కమ్ అక్రాస్ ఇట్, ప్రతి టెంపుల్కి ఒక స్థలానికి ఉన్న ఒక ప్రాధాన్యత ఉంటుంది, దేర్ ఇస్ సమ్ ఒక స్థలానికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒక టెంపుల్ ఒక పర్టికులర్ ప్లేస్లో కట్టారంటే ద వెరీ రీజన్ యూ గో టు, ఇట్స్ నాట్ దట్ యూ నీడ్ టు గో టు టెంపుల్, మీరు దేవుడి దండం పెట్టుకుని టెంపుల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, బట్ ఆ టెంపుల్కి క్షేత్రాలకి వెళ్తే ఆ క్షేత్రంలో ఏదో ఉంటుంది, సమ్ ఎఫెక్ట్ ఆన్ యువర్ మైండ్ దట్ కామ్స్ యూ డౌన్, ఆర్ మీలో ఏదన్నా ఇంకేదైనా ఇంటర్నల్గా ఏదైనా ఎనర్జీ అవేకన్ చేస్తుందని చెప్పేసి మనం వింటూ వచ్చాం. సో ఇఫ్ దాట్ ఈస్ ట్రూ, దెన్ టెంపుల్స్కి వెళ్ళడం అనేది, లేకపోతే ఈ స్థలాలు ఇదంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి అక్కడ టెంపుల్స్ పెట్టి, జనరల్గా చెప్తే రారు కాబట్టి అక్కడ దేవుడిని అని పెట్టి ఒక బిలీఫ్ పెట్టి, వాళ్ళకి ఒక సిద్ధాంతాలు ఒక నియమాలు ఇచ్చి, యూనో ఇఫ్ యూ కెన్ క్రియేట్ దట్ ఇట్స్ ఫర్ వెల్ బీయింగ్ కదా అని నా ఒక డౌట్. సో వాట్ యూ, అది నిజమైతే, మీరు ఆ మాట అన్నారు కదా, నిజమయ్యే అవకాశాలు తక్కువ. ఎందుకంటే కొంతమందికే తెలిసేది సైన్స్ కాదు. ఇప్పుడు దాంట్లో శక్తులు ఉన్నాయని అంటే అందరికీ తెలవాలి, వేరే సైంటిస్టులు కూడా తెలవాలి. ఈ మాటలు చెప్పే అమ్మా నాన్నలకే కాదు, అమ్మా నాన్నలకి ఏం సైన్స్ తెలుసు? అన్ని సైన్స్ మోడర్న్ సైన్స్లు తెలిసి చెప్పేవి కాదని నేను దృఢంగా నా అభిప్రాయం కూడా అది. ఇప్పుడు శక్తి యొక్క క్షేత్రాలు ఉంటాయి అంటానికి, అదేం శక్తి, అదేం క్షేత్రం, అది భారతదేశంలోనే ఉందా, వేరే చోట్ల కూడా ఉన్నాయా, అది కూడా చేయాలి కదా. మీరు చెప్పింది ఈజ్ మోస్ట్ లైక్లీ అండ్ ఆల్మోస్ట్ డెఫినెట్లీ రిలీజియస్ బిలీఫ్. బికాజ్ ఇట్స్ ఎ రిలీజియస్ బిలీఫ్, దోజ్ హూ ఆర్ గోయింగ్ దేర్ మే హోల్డ్ ఇట్. నా ఇష్యూ నేను రిపీటెడ్గా చెప్తుంది ఏంటంటే, ఇది నా మతపరమైన నమ్మకం అంటే, బట్ ఇది సైన్స్ అంటే దాని అర్థం ఇది వాస్తవం అని. అది వాస్తవమో కాదో తెలుసుకోవడానికి కొన్ని క్రైటీరియా ఉంటాయి. అది విశ్వజనీనం కావాలి, అది ఇట్ షుడ్ బి అవైలబుల్ టు అదర్స్. అది చేసి అది కన్ఫర్మ్ అయినప్పుడే వీ షుడ్ టేక్ ఇట్ యాజ్ సైన్స్. వన్ మోర్ థింగ్ ఏంటంటే సార్, లైక్ నార్మల్గా ఒక డిబేట్లో మాట్లాడుకునేప్పుడు వచ్చే మాటలు ఇవన్నీ, ఎనర్జీకి డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి అండ్ అలాగే ఆ ఒక ఎనర్జీనే మనం శక్తి అనేసి, ఎస్పెషలీ హిందూ మెథాలజీలో వచ్చేసరికి శక్తి అనేసి, ఆ శక్తికి డిఫరెంట్ ఫార్మ్స్ డిఫరెంట్ గాడ్స్ అని, అండ్ డిఫరెంట్ గాడ్స్ గురించి మన ఏజ్ ఓల్డ్ సేజెస్ రాసిన మంత్రాలు చదువుతుంటే, ఒక్కొక్క గాడ్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ మంత్రం చదువుతుంటే మన బాడీలో కూడా కొన్ని దేర్స్ సమ్ కైండ్ ఆఫ్ పాజిటివ్ ఎఫెక్ట్స్ ఆన్ అవర్ బాడీ, అండ్ దట్ బాడీ అండ్ మైండ్ని ట్యూన్ చేసి కొంచెం హెల్దీగా ఉంచుతుంది అని, ఇవి ఇలా ఉన్నాయని చెప్పేసి కూడా మనం వినడం జరిగింది. సో అది కూడా మీరు రిలీజియస్ బిలీఫ్ అని అంటారు, ఇట్ ఇస్ నాట్ సైన్స్ అని మీరు అనేస్తారు, బట్ దెన్ ఇట్ ఇస్ అ గుడ్ వే ఆఫ్ లివింగ్ కదా. ఇప్పుడు బాడీ ట్యూన్ చేయటం అంటే ఏంటి? బి ఫిట్, ఇంటర్నల్గా కూడా ఎక్సర్సైజ్ జరగడం అండ్ అలాగే. అవునా, ఒక శబ్దం ద్వారా అట్లాంటిది జరుగుతుందా? సైన్స్ చెప్పాలి, అది సైన్స్ చెప్పలేదు ఈ విషయం, నేను అనేది అదే. సో ఊహాతీతం, సైన్స్కి అతీతమేమో ఈ విషయం, అయితే ఇక చేసేదేముంది చెప్పేదేముంది. ఇప్పుడు ఊహకు అతీతం సైన్స్కి అతీతం అయినప్పుడు నాకు సంబంధం లేదు. ఇప్పుడు మైండ్ని ట్యూన్ చేయటం, మీరు కొన్ని పదాలు వాడారు కాబట్టి అడుగుతున్నాను, మైండ్ని ట్యూన్ చేయటము, బాడీని ట్యూన్ చేయటం అంటే అర్థం ఏంటి అసలు? వాట్ ఈస్ దిస్ ట్యూనింగ్? అదేనా గిటారా, వీణనా? అది అది బాడీని ట్యూన్ చేయటం అంటే ఫిట్ అన్నారు, ఫిట్నెస్ వస్తుందా? మరి చాలా లావుగా ఉన్న వాళ్ళందరూ జిమ్కి వెళ్ళటం మానేసేసి ఎక్సర్సైజ్ చేయకుండా మీరు చెప్పిన ప్రక్రియలు ఫాలో అయితే వాళ్ళు ఫిట్ అవుతారా? అయిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా? డైట్ తీసుకొని దాన్ని తగ్గట్టు చేసుకుని, మరి డైట్ తీసుకున్నాక ఇది ఎట్లా? సో మనం
కొన్ని పదాలను వాడుకుని డైట్ అనేది కూడా ఒక నియమమే కదండి. బాడీ ట్యూనింగ్లో ఇట్ ఈస్ నాట్ జస్ట్ సౌండ్ వర్షిప్ అనే కాదు, వాళ్ళు ఇచ్చే మొత్తం నియమం అంతా ఉంటుంది, మీ ఇది పాటించాలి, ఇలాంటి దీక్షలు తీసుకుంటే మీకు మంచిది. ఎస్పెషలీ మనం రంజాన్ సీజన్లో ఉన్నప్పుడు వాళ్ళకు దీక్ష ఉంటుంది, అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు వాళ్ళకు దీక్ష ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్ లింక్ టు హెల్త్ అని చెప్పేసి వాళ్ళందరూ చెప్తూ ఉండడం జరిగింది. మీరు చాలా అపచారం చేస్తున్నారు మతానికి. ఏ రోజైతే మీరు దేవుడికి ప్రార్థన అన్నది ఫిట్నెస్ ఫర్ బాడీ అన్నారో, నాలాంటి నాస్తికుడు కాదు, మీలాంటి బిలీవరే మతాన్ని మీరు అపచారం చేస్తారు. ఎందుకంటే మనం బాగా ఉండడానికి మతం ఉండాలి అని చెప్పుకోవడం, దేవుడికి పూజ ప్రార్థన అన్నది మీ హెల్త్ కోసం కాదు, మన వెల్బీయింగ్ కోసమే కదా. నో, ఇట్స్ నాట్ ఫర్ యువర్ హెల్త్. మీరు దానికి ఒక ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు, చేసుకోండి, కానీ మీరు ఇంటర్ప్రిటేషన్ ఇలా ఇస్తే ఎట్లా? వాట్ ఈస్ ద వెల్బీయింగ్ దట్ యూ విల్ గెట్ త్రూ సౌండ్? సింపుల్ థింగ్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ దట్. ఐల్ టెల్ యూ వన్ థింగ్, మీరు మెంటల్గా వెన్ యు ఆర్ ఓరియంటెడ్ టువర్డ్ సంథింగ్, ఇది నాకు మంచి చేస్తుంది అనుకుని మీరు చేసినప్పుడు యూ విల్ డెఫినెట్లీ ఫీల్ గుడ్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్, యూ కెన్ ఫీల్ ఇట్. యూ హ్యావ్ టోల్డ్ యువర్ సెల్ఫ్ దట్ యూ విల్ ఫీల్ గుడ్ అండ్ యూ విల్ ఫీల్ గుడ్. మనం మాట్లాడే దాని గురించి కాదు, ఇన్ ఫిజికల్ టర్మ్స్ విల్ ఇట్ చేంజ్ థింగ్స్? ఇట్ విల్ నాట్. సో ఇప్పుడు కొన్ని మూఢనమ్మకాల దగ్గర కూడా వచ్చేద్దాం. అండ్ యూ హ్యావ్ రేజ్ యువర్ వాయిస్ ఆల్వేస్ అండ్ యూ సెడ్ దట్ దెర్ ఇస్ రీబర్త్ అనేది ఉండదు అని చెప్పేసి మీరు పదే పదే చెప్తూ కూడా వచ్చారు. అండ్ మనకి చూసుకుంటే కనుక, మన తెలుగు స్టేట్స్లో చూసుకుంటే కనుక, అండ్ వీ బిలీవ్ లాట్ ఇన్ పరిపూర్ణానంద స్వామి గారిని చాలామంది బిలీవ్ చేస్తుంటారు, చాలామంది హిందూస్ బిలీవ్ చేస్తుంటారు. టు కోటి మీ సెడ్ రీబర్త్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఈ లైఫ్కి సంబంధించింది ఏదన్నా ఉందంటే అది పునర్జన్మ లాస్ట్ బర్త్ది కూడా ఉంటుందని ఆయన చెప్పారు. సో అండ్ ఆల్సో టు కోట్ ఆది శంకరాచార్య, ఆయన కూడా చెప్పారు పునరపి మరణం పునరపి జననం పునరపి జననీ జఠరేశాయనం అని చెప్పేసి. సో ఈ రీబర్త్ అనేది వేదాల్లో ఉంది, మన పుస్తకాల్లో ఉంది, ఇప్పుడు హైలీ రెస్పెక్టెడ్ పీపుల్ కూడా చెప్తూ వచ్చారు. సో మీరు దాన్ని కూడా బిలీఫ్ అంటారా, ఆర్ యూ జస్ట్ డూ యూ హ్యావ్ ఎనీథింగ్? మీరు చెప్పిన వాళ్ళు సైంటిస్ట్లా రిలీజియస్ లీడర్సా? మీరు ఇద్దరు పేర్లు చెప్పారు, ఆర్ ది సైంటిస్ట్ ఆర్ ఆర్ ది రిలీజియస్ లీడర్స్? ది ఆన్సర్ ఈజ్ ఇన్ దట్ దే హ్యావ్ నాట్ స్పోక్ ఇన్ సైన్స్. సో బట్ డూ యూ థింక్ సైన్స్ కెన్ గో టు ది ఎక్స్టెంట్ ఆఫ్ టెస్టింగ్ వెదర్ దెర్ ఇస్ అ రీబర్త్ ప్రాసెస్ అన్న రీఇన్కార్నేషన్ రీబర్త్? ఎందుకంటే చాలా రీబర్త్ రీఇన్కార్నేషన్ సెంటర్స్ అవన్నీ మనం చూస్తున్నాం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో. సో యూ సే దట్ ఇస్ ఆల్ ట్రాష్. రీబర్త్ సెంటర్స్, రీఇన్కార్నేషన్ సెంటర్స్, రీసెర్చ్ చేస్తూ ఉంటే దాని మీద. యా, రీసెర్చ్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అన్నది 2-3 వేల సంవత్సరాల నుంచి ఉంది. ఒక ముగ్గురు నన్న చూపించాలి కదా మళ్ళీ పుట్టారని. చూపించారా? చూపించారా అంటే అగైన్ మా ఇంత రీసెర్చ్లో కనుక్కోంది, మీరు ఎలా ఊహిస్తున్నారన్నది ప్రశ్న. ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ రీసెర్చ్ అంటే అర్థం ఏంటి? తెలీదనే కదా. మరి వై ఆర్ యూ డూయింగ్ ద రీసెర్చ్? టు ప్రూవ్ ఇట్? రైట్ ఆర్ రాంగ్ ఒక కంక్లూషన్ తీసుకోవడానికి చేయాలి. అవును, ఇంతకాలంలో ఇంకా తెలవలేదు కదా, ఇంకా కంక్లూజన్ రాదా? ఇదేమన్నా టీవీ డిబేటా? వెన్ యూ ఆర్ డూయింగ్ యువర్ రీసెర్చ్, హౌ మచ్ టైమ్ డూ యూ నీడ్ టు మేక్ ష్యూర్ దట్ యూ కెన్ కన్ఫర్మ్ ఇట్ హ్యాపెన్స్ ఆర్ నాట్? వాట్ ఈస్ ద రీసెర్చ్ దట్ హ్యాస్ బీన్ డన్? ఈజ్ ఇట్ ఎ యూనివర్సిటీ కైండ్ ఆఫ్ రీసెర్చ్? ఎవరైనా దుకాణం పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు సెంటర్ ఫర్ రీఇన్కార్నేషన్ అని నేను పెట్టాను అనుకోండి, వాట్ డస్ ఇట్ మీన్? నథింగ్. వాట్ ఆర్ హిస్ క్రెడెన్షియల్స్? నథింగ్. ఇప్పుడు ఉంటుంది ఉండదు అన్నదానికి ద ప్రూఫ్, ది వే యూ కెన్ అసెస్ వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ నాట్ ఈజ్ టు ఫైండ్ అవుట్ ఇఫ్ ఇన్ రియాలిటీ ఇట్ హ్యాపెన్స్ ఆర్ నాట్. దానికంటే ఇంకేం లేదన్నమాట. సో పునర్జన్మ అన్నది ఉంటుందా? ఉంటే మళ్ళీ పుట్టినాళ్ళని చూపించాలి. అప్పటి వరకు ఇట్ డజంట్ వర్క్. ఇప్పటి వరకు చేసిన టెస్ట్లు అన్నిట్లో కూడా అసలు అంబిగ్విటీ లేకుండా ఈ వ్యక్తి మళ్ళీ పుట్టాడు అని చెప్పినవి మిథాలజీగానే మిగిలినాయి, ఫ్యాక్ట్గా రాలేదు. సో వాట్ ఈజ్ యువర్ కన్క్లూజన్? యూ షుడ్ బ్రింగ్ ఎ కన్క్లూజన్. అండ్ ద కన్క్లూజన్ ఈజ్ ఇట్ హెస్ నాట్ బీన్ ప్రూవ్డ్, ఇట్ ఈస్ నాట్ లైక్లీ ఇట్ విల్ హ్యాపెన్, ఇట్ ఈస్ వెరీ అన్లైక్లీ దట్ ఇట్ విల్ ఎవర్ హ్యాపెన్. ఎందుకు ఈ పునర్జన్మ గురించి ఎందుకు వచ్చింది ఈ భావన? మనిషి చచ్చిపోయినప్పుడు మళ్ళీ మనం, ఇట్స్ టైమ్ ఆఫ్ డిస్ట్రెస్ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ఫర్ ఎవ్రీ వన్, ఆల్సో ఫర్ ద డైయింగ్ పర్సన్. సో లైఫ్ ఈజ్ ఇటర్నల్ అని చెప్పుకోవటానికి, దిస్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని, వీళ్ళే మనకు మళ్ళీ కనిపిస్తారని, దేర్ ఈజ్ అ హోప్. దిస్ ఈజ్ అ వే ఆఫ్ డీలింగ్ విత్ డెత్.
నాట్ ఎ వే ఆఫ్ డీలింగ్ విత్ లైఫ్, ఇట్స్ ఎ వే ఆఫ్ డీలింగ్ విత్ డెత్. దాన్ని కొంచెం టు క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ గ్రౌండ్ ఫర్ దట్ బిలీఫ్, కొన్ని అబద్ధాలు, కొన్నేమో మనమే మనకు చెప్పుకున్న అబద్ధాలు, బికాజ్ వీ డెల్యూడ్ అవర్ సెల్స్, వీ థింక్ దట్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ వీ మేక్ దీస్ క్లెయిమ్స్. కానీ ప్రతిసారి ఇన్వెస్టిగేట్ చేస్తే తప్పని తేలుతుంది కదా. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడేది మళ్ళీ వస్తాను నేను. వన్ మోర్ థింగ్ ఏంటంటే దిష్టి తీయడం, దాని గురించి కూడా మీరు మాట్లాడారు. ఇదంతా నాన్ సెన్స్ ఇదని చెప్పేసి, మీ పదం, మీ ఊత పదం, వాట్స్ ఇస్ నాన్ సెన్స్ అని చెప్పేసి. సో దిష్టి గురించి, అండ్ ఇఫ్ యూ నో సద్గురు జగ్గి వాసుదేవ్ గారు, ఆయన చెప్పిన క్లేశ నాశన క్రియ అని చెప్పేసి ఆయన చేశారు, అండ్ దిష్టి ఎగ్జిస్ట్ అండ్ వీ హ్యావ్ సీన్ ఇట్ ఆన్ పీపుల్ అని చెప్పేసి, దానికి పాజిటివ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ రెండు ఉంటాయని చెప్పేసి ఆయన చెప్పారు. సో మీరు మళ్ళీ అనొచ్చు ఈజ్ నాట్ ఎ సైంటిస్ట్ అని, మీరు మళ్ళీ అనొచ్చు, అదే స్టేట్మెంట్ అనొచ్చు. బట్ ఇఫ్ ఐ ఆస్క్ యూ, విల్ యూ క్వశ్చన్, ఇఫ్ ఎట్ ఆల్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ టు మీట్ హిమ్, మీరు క్వశ్చన్ చేసి విల్ యూ గెట్ అ లాజికల్ కంక్లూషన్ టు ఇట్? The logic has to be provided by him. Yes, but he's giving solutions. He's telling and where is the solution? There is none. ఇప్పుడు టికెట్లు కొనుక్కుని ఆయన మీటింగ్కి వచ్చిన వాళ్ళకి చెప్పుకుంటున్న మాటలు ఇవి. ఇట్స్ అన్ ఎలాబరేట్ ఎంపైర్ ఇన్ విచ్ హీస్ సేయింగ్ దీస్ థింగ్స్. హీస్ నాట్ సేయింగ్ ఇట్ అవుట్ సైడ్. అవుట్ సైడ్ చెప్పినప్పుడు ఎక్కడ చెప్పాలి? భక్తుల మధ్య కాదు కదా. హెడ్ విత్ ఎ సైంటిస్ట్, యు ఆర్ టాకింగ్ సైన్స్. ఇప్పుడు వాటర్కి మెమరీ ఉంది అని అన్నాడు ఆయన, దాని మీద స్పీచ్ ఉంది, నేను చూశాను. ఇట్స్ నాట్ ట్రూ. అట్లాగే మీరు ఉత్తరం వైపు తల పెట్టుకుని పడుకుంటే దాని ఎఫెక్ట్స్ గురించి చెప్పాడు, ఇట్స్ నాట్ ట్రూ. అట్లాగే ఆడవారు గుళ్ళకి వెళ్తే కనుక వారికి కొన్ని శక్తులు హామ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వెళ్ళకూడదు అన్నాడు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ నాట్ ట్రూ, ఇట్ ఈస్ వెరీ రిగ్రెసివ్. ఆడవారి హక్కులకి భంగం కలిగించేటట్టుగా మాట్లాడిన మాటలు ఇవి. అలాగే దృష్టితో మనం దేన్నైనా చూసి దాన్ని ఎఫెక్ట్ చేయగలము అని అనుకోవటం హ్యాస్ నో బేసిస్ ఇన్ రియాలిటీ. నిజానికి దీన్ని మ్యాజికల్ థింకింగ్ అంటాం. అంటే ఒక ఊహతో, ఆలోచనతో కాదు, ఒక ఊహతో లేకపోతే ఒక ఆలోచనతో, భావం ఏంటి, ఆలోచన ఏంటి, ఊహ ఏంటి, మనం క్లారిటీ తీసుకోకపోతే మనం మాట్లాడేది కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటుంది. బట్ బై థింకింగ్ అబౌట్ సంథింగ్ వితౌట్ ఐడియేషన్ యు ఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఎనీథింగ్. యూ నీడ్ ద హ్యూమన్ ఏజెన్సీ టు డూ దట్ చేంజ్. ఇక్కడ ఒక సెల్ ఫోన్ ఉందండి, నేను డయల్ చేయకపోతే నంబర్ వెళ్ళదండి. ఇప్పుడు నేను ఎంత ఆలోచించినా దీన్ని పట్టుకుని, ఇట్ వోంట్ డయల్. అలాగే ఎంత కష్టపడ్డా కూడా చేతులు తీసేస్తే కింద పడిపోతుంది. ఇట్ నీడ్స్ హ్యూమన్ ఏజెన్సీ టు డూ థింగ్స్. సో ఈ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో, నేను చూడంగానే ఏదో అవుతుంది అని. ఇప్పుడు మనకి ఏదైనా ఎలా కనిపిస్తుంది? లైట్ ఒక ఆబ్జెక్ట్ మీద పడి దాని మీద నుంచి రిఫ్లెక్ట్ అయ్యి మన కంటికి వచ్చి లోపల ఉన్న పటం మీద పడితే రెటీనా మీద, అక్కడి నుంచి బ్రెయిన్కి మనం ఆప్టిక్ నర్వ్ ద్వారా వెళ్తే ఇన్ఫర్మేషన్ వీఆర్ ఏబుల్ టు సీ. సరిగ్గా ఫోకస్ లేకపోతే ఇట్లాంటి కళ్ళజోడు పెట్టుకుని ఫోకస్ చేసుకుంటాం. దిస్ ఇస్ ద వే యు సీ థింగ్స్. సో ఏం జరుగుతుంది? కాంతి మన కళ్ళల్లోకి వస్తుంది. దృష్టిలో ఏం జరుగుతుంది? కళ్ళల్లోంచి బయటికి ఏదో వెళ్తుంది. హౌ కెన్ యూ బిలీవ్ ఇట్? స్కూల్కి వెళ్ళినాడు ఎవరికైనా తెలుసు కదా ఈ విషయం. ఇంజనీరింగ్ చదివినా అని చెప్తుంటే ఎలా నమ్ముతాము? దాన్నే పట్టుకుని, నేను గ్లాసుని పట్టుకుని దాన్ని ఇట్లా ఒక రకంగా చూస్తే మీకు ఒక ప్రత్యేక శక్తి వస్తుంది, ఇంకో రకంగా చూస్తే అది నెగిటివ్ అయిపోతుంది అంటాము. ఈజ్ కంప్లీట్లీ సంథింగ్ సెట్ టు అ గ్రూప్ ఆఫ్ బిలీవర్స్, రిలీజియస్ పీపుల్. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ సైన్స్. సో గ్రహణం గురించి, గ్రహణం అప్పుడు ఉపవాసం ఉండాలి, తినకూడదు, చంద్రగ్రహణం అప్పుడు అనేది కూడా అంటూ ఉంటారు. సో అది కూడా మీరు, దెర్ ఇస్ ఎనీ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ టు దాట్? నో, దెర్ ఇజంట్. గ్రహణం అంటే ఏంటి? నీడ కదండి. నీడ అదే. ఇప్పుడు ఎందుకంటే ఒక వీడియో ఉంది ఆయనది, సద్గురు జగ్గి వాసుదేవ్ గారిది. ఆయన ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారు. ఐ డోంట్ నో ఇఫ్ యూ హావ్ సీన్ ఇట్ ఆర్ నాట్. ఆయన ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారు అండ్ దాని గురించి ఆయన చెప్పడం కూడా జరిగింది, ఇట్లా ఉందని చెప్పేసి. అండ్ మీరు ఒకవేళ మీకు టైం ఉన్నప్పుడు ఆ వీడియో చూసి కనుక మీరు దాని మీద కూడా కామెంట్ చేస్తే కనుక, ఇట్ విల్ బి రియలీ ఒక మంచి ఇది కూడా ఉంటుంది అన్నమాట. రైట్, చూశాను. ఇట్స్ అ రబ్బిష్ ఎక్స్పెరిమెంట్. ఇట్ ఈస్ నాట్ ఎ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్. దెర్ ఈస్ నథింగ్ ఆఫ్ మెరిట్ ఇన్ వాట్ హీ హాస్ షోన్ దేర్. కావాలంటే మనం మీ స్టూడియోలో పెట్టి చేద్దాం, అది యూ కెన్ డూ ఇట్. ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ సైంటిఫిక్, ఎవ్రీబడి షుడ్ బి ఏబుల్ టు డూ ఇట్. సో లెట్స్ డూ ఇట్. సో ఇప్పుడు మన ముస్లిం టెక్స్ట్లో కూడా ఉంటుంది, ఇస్లామిక్ టెక్స్ట్లో, కురాన్లో కూడా ఉంటుంది, ద డే ఆఫ్ జడ్జ్మెంట్ అని అంటూ ఉంటారు. ఆఫ్టర్ యువర్ లైఫ్ యూ గో దేర్ అండ్ అల్లా డిసైడ్స్ వెదర్ యూ హ్యావ్ డన్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అండ్ రిజరెక్షన్ అంటూ ఉంటారు. సో అది కూడా ఇట్స్ ఆల్
ఒక మతం నుంచి వచ్చిందేనా, ఆర్ డూ యూ థింక్ దెర్ ఇస్ సంథింగ్ ఆఫ్టర్ లైఫ్? ఇప్పుడు ఇస్లాం చెప్పినా, క్రిస్టియానిటీ చెప్పినా, మాయన్లు చెప్పినా, భారతదేశంలో చెప్పినా, స్వర్గం అంటూ ఉంటాం మనం, ఎవరు చెప్పినా కూడా, మతాలన్నింటిలో కూడా ఈ విశ్వం, ఈ ప్రపంచం అంతమైపోతుంది, ఫైనల్గా అయిపోతుంది అని కొంతమంది, లేదు అయిపోయి మళ్ళీ కొత్తది పుడుతుంది అన్నది రెండో బిలీఫ్. బ్రాడ్గా ఈ టైప్ ఆఫ్ బిలీఫ్స్ ఉన్నాయి. ఇవేవి నిజం అవటానికి అవకాశం లేదు. మీరు ఇస్లాం గురించి చెప్పారు కాబట్టి, ఇస్లాంలో మిగతావి ఏం చెప్పారు అవి కరెక్ట్ అయినందుకు ఇది మనం నమ్మాలి? మిగతావేవి కూడా కరెక్ట్ కాదు కదా. సో వై బిలీవ్ ఓన్లీ ఇన్ దిస్? ఇప్పుడు నువ్వు చచ్చిపోతావంటే అందరి భయం వేస్తుంది కాబట్టి, ఇది అంతమైపోతుంది అంటే అందరు ఆందోళన చెందుతారు కాబట్టి, పీపుల్ జనరలీ టాక్ అబౌట్ దిస్ మోర్ దెన్ దే టాక్ అబౌట్ అదర్ థింగ్స్. బికాజ్ ఇట్స్ రిటన్ ఇన్ అ హోలీ బుక్, వోంట్ మేక్ ఇట్ ట్రూ. వెన్ ఇట్ హ్యాపెన్స్ ఇట్ బికమ్స్ ట్రూ. అండ్ దెర్ ఆర్ నో సైన్స్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ లైక్ దట్. మరణాన్ని, జీవాన్ని అర్థం చేసుకోని కారణంగా వీ కీప్ మేకింగ్ దీస్ థాట్స్ అండ్ వీ హ్యావ్ దీస్ ఐడియాస్ అండ్ బిలీఫ్స్ అబౌట్ వాట్ దేర్ ఈజ్ ఆఫ్టర్ డెత్. డెత్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ బట్ ఈస్ అ ఫినాలిటీ ఫర్ దట్ ఇండివిజువల్ అండ్ దట్స్ ఇట్. దేర్ ఇస్ నథింగ్ ఎల్స్. కానీ మనిషి ఏమిటి అని అంటే, తను చేసిన మంచికి రివార్డ్ కావాలి అని కోరుకోవటం ఇట్ ఈస్ న్యాచురల్. అది ఈ ప్రపంచంలో రావట్లేదు కాబట్టి, అంటే ఈ జీవితంలో మనకు అందట్లేదు కాబట్టి, మేబీ ఇక్కడ కాకపోతే ఇంకెక్కడన్నా వస్తుందేమో అని అనుకోవటం, అది మళ్ళీ జన్మలో కానీ లేదు స్వర్గంలో నరకంలో కానీ. ఇప్పుడు స్వర్గం నరకం నమ్మే వాళ్ళు మళ్ళీ పునర్జన్మను నమ్మకూడదు కదా. ఇప్పుడు స్వర్గంలో ఉంటే మళ్ళీ పుట్టలేరు కదా, నరకంలో ఉన్న యముడు పంపించాడు కదా. సో దీస్ ఆర్ ఆల్సో క్లాషింగ్ దీస్ బిలీఫ్స్. రీబర్త్ అంటూ ఉంటే స్వర్గం నరకం ఉండకూడదు. ఎనీవే, దోస్ ఆర్ అగైన్ రిలీజియస్. నా జ్ఞానం సరిపోదండి దాని రీబర్త్ గురించి, దాని గురించి మాట్లాడడానికి. మీరు అన్న స్వర్గం నరకం దాని గురించి మాట్లాడే, గరుడ పురాణాలు అందరూ వచ్చే శిక్షల గురించి నా జ్ఞానం సరిపోదు. దానికి యూ నీడ్ టు హ్యావ్ అ పర్సన్ హూస్ మోర్ ఇన్ టు రిలీజియన్. ఇప్పుడు మీ మీద ఒక చిన్నది కాదు పెద్ద ఒక మాట ఉంది, మీరు ఓన్లీ హిందూ మతం దాని గురించే పట్టుకుంటారు అని చెప్పేసి. సో అది పోగొట్టడానికి నేను ఒక ప్రయత్నం చేస్తాను ఇప్పుడు. అంటే ప్రయత్నం చేయడం ఏం లేదు, వేరే మతాన్ని తీసుకొచ్చి వచ్చాడు, అందుకనే ప్రయత్నం ఏం లేదు అక్కడ. సో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఇవి రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి మనకి. క్రిస్టియన్ పాస్టర్స్ వచ్చేసి జిమిక్స్ చేస్తూ ఉంటారు, అంటే కన్వర్ట్ పీపుల్ త్రూ దిస్ జిమిక్స్ అని చెప్పేసి, ఏదో వశీకరణ విద్య అని ఏదో అంటూ ఉంటారు, అండ్ ఏదో మాయ చేస్తారు, తల మీద పెడతారు, నువ్వు క్రిస్టియానిటీ కన్వర్ట్ అయిపోవని చెప్తూ ఉంటారు. సో ఇది ఒక రకమైన మోసం. అబ్సల్యూట్లీ. సో దాన్ని జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేయదు మోసం అని చెప్పేసి ఎలా చెప్పగలగాలి వాళ్ళకి? కన్వర్షన్ డెమోక్రసీలో కూడా మనకు క్లియర్గా చెప్పింది, యు ఆర్ ఫ్రీ టు ఫాలో ఎనీ రిలీజన్, ప్రాక్టీస్ ఎనీ రిలీజన్ అని చెప్పేసి. వీళ్ళు ఫోర్స్ఫుల్ కన్వర్షన్ కాకపోయినా ఒక రకమైన ఫోర్స్ఫుల్ కన్వర్షనే కదా ఇది. అవునండి, ఇది దీస్ ఆర్ క్రిమినల్ యాక్టివిటీస్. కాకపోతే ఎవరు చేయాలి, ఏది చేయాలి అన్నది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ యువర్ ప్రయారిటీస్ అండ్ యువర్ ఎబిలిటీస్. ఇప్పుడు చూడండి, నేను ఎక్కడ మాట్లాడతాను, ఇవి టీవీలో మాట్లాడతాను. టీవీకి నేను వెళ్ళి మాట్లాడతానా, వాళ్ళు పిలిస్తే వెళ్తానా? పిలిస్తే వెళ్తాను నేను. మీరు ఎలా నన్ను పిలిస్తే నేను ఇక్కడికి వచ్చాను? నేను మీకు ఫోన్ చేసి నన్ను పిలవమని అడగలేదు. ఈ ప్రశ్న టీవీ వాళ్ళని, ఆబ్వియస్లీ వాళ్ళని అడిగితే వాళ్ళకి ఇన్కమ్స్ వస్తూ ఉంటాయి, పొద్దున ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటారు, దట్ ఈస్ దేర్. సో నేను అంటే ఒక కాంటెక్స్ట్లో జరుగుతుంది ఇది. వై డూ పీపుల్ థింక్ యు ఆర్ అగెయిన్స్ట్ ఓన్లీ వన్? యూఆర్ నాట్ అగెయిన్స్ రిలీజన్. హౌ కెన్ యూ బి అగెయిన్స్ట్ రిలీజన్? మోసపోవద్దండి అంటే మీకు వ్యతిరేకమా? దెబ్బతినద్దండి అంటే మీకు వ్యతిరేకమా? 5,000-10,000 ఖర్చు పెట్టుకోవద్దండి, దాన్ని మీకోసమే వాడుకోండి అని చెప్తే వ్యతిరేకమా? మిమ్మల్ని ఆపుతున్నామా? భావాల ప్రచారమే చేస్తున్నాము, నచ్చకపోతే చూడాల్సిన అవసరం లేదు. ఇకపోతే క్రిస్టియానిటీ విషయం, అది క్రిస్టియానిటీని ఎందుకు అడ్రస్ చేయరు, ఇస్లాంని ఎందుకు అడ్రస్ చేయరు అని. నేను ఇప్పుడు ఉంటున్న దేశం భారతదేశం, దీంట్లో 70% నుంచి 80% మంది ఆర్ హిందూస్. నేను ఒక ఇండివిజువల్ని, నేను ఒక ప్రైవేట్ పర్సన్ని. నేను మాట్లాడేది ఎవరికి ఉపయోగపడాలి అని నేను ఆలోచిస్తాను, అది ఎక్కువ మంది ఏది వింటారో నేను ఆలోచిస్తాను, అండ్ నన్ను పిలిచిన వాళ్ళు ఏది ఆపర్చునిటీ ఇస్తారో దాన్ని వాడుకుంటాను. వీటన్నిటికీ హిందూయిజం అప్రోప్రియేట్ ఆన్సర్ అన్నమాట. ఎందుకంటే 70% మంది భారతదేశంలో హిందువులు ఉంటే అదొకటి. రెండవది, నా కుటుంబం హిందూవే కదా, నాకు ఎక్కువ తెలిసింది హిందూ మతం గురించే కదా. ఇప్పుడు నేను నా కుటుంబంకే చెప్పు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఈ విషయం. మా బాబాయ్కి, మా పెదనాన్నకి, మా పెద్దమ్మకి, నా తమ్ముళ్ళకి, నా కజిన్స్ మిగతా వాళ్ళకి
వాళ్ళకి నేనేం చెప్తున్నానో టీవీలో కూడా అదే చెప్తున్నాను. ఎందుకంటే టీవీ చూసేవాళ్ళు కూడా నా కుటుంబం అనుకుంటున్నా కాబట్టి. ఇదంతా మన వాళ్ళు, మనం ఏదైనా చెప్తే నష్టపోకుండా ఉండాలని అందరికీ చెప్పాలి అని. ద బిగ్గెస్ట్ నంబర్ ఈజ్ హిందూస్. ఇకపోతే నాకు క్రిస్టియానిటీ గురించి కూడా చాలా బాగా తెలుసు, ఎందుకంటే నేను బైబిల్ అయి చదివాను. నేను కొద్ది కాలం యూరోప్లో ఉన్నాను కాబట్టి ఆ టైంలో ఐ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ స్టడీయింగ్ పార్టిసిపేటింగ్ ఇన్ దాట్ అండ్ సో ఆన్. నేను ఏ లెవెల్లో వర్క్ చేస్తానన్నది ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఇప్పుడు మీరు తణుకులో గల్లీలో ఎవరో ఒక పాస్టర్ వచ్చి ఆగడాలు చేస్తున్నాడు, హైదరాబాద్ నుంచి నువ్వు రా అని నన్ను అడిగితే నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే తణుకులో నువ్వు ఉన్నావు కదా, నువ్వు కదా చేయాల్సింది, నువ్వు కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సింది, నేను వచ్చి మాట్లాడాలని ఎందుకు అనుకుంటున్నావు అన్నది మొదటి ప్రశ్న. రెండోది, నా స్థాయి నా లెవెల్ బట్టి నేను వర్క్ చేస్తాను. నేను ఐ మీన్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ లీడర్. ఐ హ్యావ్ యాక్సెస్ టు ది యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్కి నేను అక్కడికి వెళ్ళి మాట్లాడిన ఉదంతాలు కోకొల్లలు. నేను అక్కడ పనిచేస్తాను. నేను ఇవాళ హైదరాబాద్లో ఉంటున్నాను, రేపు ఇంకో చోట ఉంటాను. మీకు ఆదుర్దా ఉన్న ప్రతిదీ నేనే చేయాలనంటే నేనేమన్నా ఒక రిలీజియస్ మిస్ అయ్యానా? ఐమ్ ఏ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్. ఐఎమ్ డూయింగ్ ఇట్ విత్ మై ఓన్ మనీ. నేను తణుకు, రాజమండ్రి, మహబూబ్ నగర్ రావాలంటే ఖర్చులు అవుతాయి నాకు, నేను ఆలోచించుకుంటాను. టీవీ ప్రోగ్రామ్కి రమ్మన్నారనుకోండి, వాళ్ళే కార్ పంపిస్తారు, వెళ్ళి మాట్లాడి వస్తాను. నా మేధస్సుని కానీ అది వాట్ ఎవర్ లెవెల్ ఇట్ ఈస్ ఎలా వాడుకోవాలన్నది నా ఇష్టం. నాకు అరబిక్ భాష రాదు, నేను అథారిటేటివ్గా అరబిక్ టెక్స్ట్ మీద మాట్లాడలేను. కానీ నాకు ఇంగ్లీష్ వచ్చు, బైబిల్ మీద ఈజీగా మాట్లాడగలను. హిబ్రూ రాదు కానీ బైబిల్ రాసిన భాషల్లో ముఖ్యమైన భాష ఇంగ్లీష్ కాబట్టి ఐ కెన్ స్పీక్ వెల్ అబౌట్ ఇట్. మనం పెరిగింది ఈ దేశంలో, మనం నేర్చుకున్నది ఈ దేశం భాషలు కాబట్టి హిందూ ఐడియాస్ ఆర్ ఈజీలీ యాక్సెసిబుల్. కుటుంబంలో ఉండే మాటలు భాషలు కూడా అవే. సో దిస్ ఈజ్ వై. ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడలేదు అని అంటే ఇది అడుగుతూనే ఉంటారు. ఎందుకనంటే వాళ్ళ మనసులో ఏముంది అని అంటే ఇది మా మీద దాడి అని, వాళ్ళ తరపున మాట్లాడుతున్నాడు అని. ఎవరైనా ఒకళ్ళ తరపున మాట్లాడచ్చండి. ఇప్పుడు నేను నాస్తికుడిని అని చెప్పి, నాకు మతంతో సంబంధం లేదని చెప్పి, నేను హేతువాదిని అని చెప్తే నేను క్రిస్టియన్ అంటే నమ్ముతారు ఎవరైనా? నేను ముస్లిం అంటే నమ్ముతారు ఎవరైనా? లేదు వాళ్ళు చెప్తే నేను చెప్తున్నాను. ఒకళ్ళు చెప్తే చెప్పే విషయాలు ఆ నిజాలు. ఎవరు చెప్తే స్కూల్లో మీరు సైన్స్ నేర్చుకున్నారు? స్కూల్ సైన్సే కదా నేను చెప్తుంది, దానికంటే అడ్వాన్స్ సైన్స్ ఏమన్నా మాట్లాడుతున్నానా? భూమి గుండ్రంగా ఉంది, మీరు చెప్తున్న దాంట్లో గుండ్రంగా ఉన్న భూమిని చూపించమంటున్నాను. భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది అని సైన్స్ చెప్తుంది, మీరేం చెప్తున్నారు? భూమి బలపరుపుగా ఉందని మీ వాస్తు చెప్తుంది, బలపరుపుగా లేదు కదా అని అంటున్నాం. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నాం? స్కూల్లో నేర్చుకున్నాం. సో దిస్ కొన్నిసార్లు ఏమో ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు ఆన్సర్ దెమ్, ఎందుకంటే వాళ్ళ మైండ్ డిసీజ్డ్ మైండ్ అయిపోయింది. హితవాదం అని చెప్పినా కూడా వీళ్ళందరూ మనకి వ్యతిరేకం అనుకుంటున్నారు. సో యూ వాంట్ డ్యామేజ్ యువర్ సెల్ఫ్, యూ క్యాన్. ఇప్పుడు క్రిస్టియానిటీ గురించి అడిగారు కాబట్టి బిగినింగ్లో నేను TV9లో చాలాసార్లు ఈ డిస్కషన్స్, మహా టీవీలో ఈ డిస్కషన్స్కి వెళ్ళాను. అంటే ఎక్కడో గోదావరి జిల్లాలో ఎక్కడో ఒక స్టేబుల్లో లైట్ ఇలా పైకి వెళ్తూ ఉంది అని చెప్పారన్నమాట. దాని డిస్కషన్ కోసం మహత్యం జరుగుతూ ఉంది, అది క్రిస్టియన్ ఇంట్లో జరిగింది కాబట్టి అదేదో ఒక దైవ శక్తి అక్కడికి వచ్చింది అని. అక్కడికి వెళ్ళాం, ఇది ఛానల్కి వెళ్ళి డిస్కషన్లో నా పర్సనల్ కెమెరా తీసుకెళ్ళాను. ఇప్పుడు కింద నుంచి పైకి వెళ్తుంది కదా కెమెరా, ఎలా పనిచేస్తుంది? కెమెరాలో లైటు ఆ లెన్స్లోంచి వెళ్ళి క్రాస్ అయ్యి ఉల్టా పడుతుంది బొమ్మ. అంటే పైనుంచి కింద పడేది కింద నుంచి పైగా కనిపిస్తుంది. అది డెమోన్స్ట్రేట్ చేయడానికి నా కెమెరా వాడి దాని మీద నీళ్లు పోసి చూపించాను అన్నమాట. అంటే ఫాగీగా ఉన్నప్పుడు, కొంచెం హ్యూమిడిటీ మాయిశ్చర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక కెమెరా లెన్స్ మీద ఒక చుక్క నీరు ఉండటం, దాని మీద లైట్ పడటం, ఆ నీటి చుక్క జారుతూ కిందకు వచ్చినప్పుడు ఆన్ ద రివర్స్ మీరు చూసినప్పుడు కింద నుంచి పైకి వెళ్ళినట్టు. సో ఇట్లాంటి ఒక అనుమానం వస్తే దాన్ని నేను చూపించాను అన్నమాట, ఇట్ భ్రమ మట్టుకే అది కాదు అని.
అలాగే పునర్జన్మల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు TV9లోనే వీ హ్యాడ్ ఎ రోబస్ట్ ఆర్గ్యుమెంట్ అండ్ డిస్కషన్. ఇప్పుడు ఏంటంటే వీరు రావటం మానేశారు ఛానల్స్కి. యు మస్ట్ అండర్స్టాండ్ మై అటెంప్ట్ టు స్ప్రెడ్ ఐడియాస్ ఈజ్ త్రూ టెలివిజన్ ఛానల్స్ విచ్ ఇన్వైట్ మీ. ఇప్పుడు నన్ను పిలవాలి, నన్ను పిలవాలంటే వాళ్ళు థీమ్ డిసైడ్ చేసుకుని పిలవాలి. సో మొదటి ప్రశ్న ఏంటంటే టీవీ ఛానల్స్ వారు కేవలం హిందూయిజం మీదే ఎందుకు చేస్తున్నారు ప్రోగ్రామ్? ఎందుకంటే ఈ దేశంలో మెజారిటీ హిందువులు కాబట్టి, అది మొదటి కారణం. ఇప్పుడు చెప్పాను కదా, వచ్చి కొంతమంది డిస్కషన్స్లో ఓడిపోయి మళ్ళీ రాము అని నిర్ణయించుకున్నారు, వాళ్ళు రావట్లేదు. ఇకపోతే లోతుకుంట అని మనకి హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. లోతుకుంట లోతుకుంటకి నేను వచ్చాను, ఇక్కడ నేను మహత్యాలు ప్రదర్శించాను. ఈ మహత్యాలను చూసి లోతుకుంట మున్సిపల్ ఆయన ప్రెసిడెంట్ అంటారనుకుంటా గౌడ్ గారు చూసి కళ్ళెంట నీళ్లు పెట్టుకున్నాడు. ఆయన చాలా ఇంప్రెస్ అయిపోయి నీకు ల్యాండ్ ఇస్తాను నేను, ఇక్కడ ఒక చర్చ్ కట్టు అని చెప్పాడు అని ట్రాన్స్ బేవీస్ అనే ఒక నార్వీజియన్ జర్నల్లో, అంటే ఇట్స్ ఎ ప్రాపగాండా జర్నల్, అరిల్ ఎడ్వర్సన్ అనే ఒక ఫేమస్ నార్వేస్ మోస్ట్ ఫేమస్ ఎవాంజలిస్ట్ చెప్పాడు. సొంత విమానం ఆఫ్రికాకి, పాకిస్తాన్కి, ఇండియాకి ఆ విమానాల్లో తిరగటం. అదే పుస్తకంలో ట్రాన్స్ బేవీస్లోనే నేను చచ్చిపోయిన వాళ్ళని బతికిచ్చాను, ఆఫ్రికాలో బతికిచ్చాను, పాకిస్తాన్లో చేశాను అని చెప్తున్నాడు. నార్వేలో ఎందుకు చేయట్లా? ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు నార్వేలో లేరా? వాళ్ళని ఎందుకు బతికిచ్చట్లా? నువ్వు వేరే దేశం పోయి ఎందుకు బతికిస్తున్నా? ఎందుకంటే నార్వేలో మోసం చేస్తున్నారని కేసు పెడతారు. ఎక్కడా చేయడు ఇది, కానీ అక్కడ చేశానని ఇక్కడ చెప్పుకుంటాడు. సో మేము స్టింగ్ చేసి మేము ఇతను ఎవరిని కలిచారు ఏంటి కనుక్కొని గౌడ్ గారిని ఇంటర్వ్యూ చేసి, గౌడ్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకేం నేను ఎందుకు ఏడుస్తా అన్నాడు ఆయన. నాకేం సంబంధం, ఆయన ఏం మిరకిల్ చేయలేదు మొదటిది, చేస్తే నా కళ్ళెంటి నీళ్ళు ఎందుకు వస్తాయి అన్నాడు. తర్వాత ల్యాండ్ విషయం అట్లెట్లా అంటారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒప్పుకుంటుందా? నేను ఇవ్వగలను, అది రెవెన్యూ డిపార్ట్మెంట్ది అది అని. ఇవన్నీ మేము కలెక్ట్ చేసి వి కంపైల్డ్ ఇట్ అండ్ వీ టుక్ ఇట్ టు నార్వే అండ్ ఇట్ వాజ్ బ్రాడ్కాస్ట్ ఆన్ సాటర్డే నైట్ 7 o'clock ప్రైమ్ టైమ్, దేశమంతా చూస్తున్న టైంలో. ఆయన హిజ్ ఎంపైర్ వాజ్ రియల్లీ డ్యామేజ్డ్ బై దిస్, ఎందుకంటే ఇదంతా బయటకు వచ్చింది. 6 నెలల తర్వాత ఆయన చనిపోయాడు. చచ్చిపోయిన వాళ్ళందరినీ బతికిచ్చిన ఆయన చచ్చి ఊరుకున్నాడు, మళ్ళీ బతకలేదు, మళ్ళీ పుట్టలేదు. బట్ యు మస్ట్ అండర్స్టాండ్ వన్ థింగ్ అండి, ఇక్కడ మోసాలు ఆర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద డిసెప్షన్ ఇన్ ఆఫ్రికా. అక్కడ హత్యలే జరుగుతున్నాయి చర్చు పేరుతో కానీ చర్చిలో కానీ. ఇప్పుడు ఇక్కడ కేఏ పాలు ఆయన బ్రదరు మర్డర్ అక్యుజేషన్స్ ఇక్కడ వింటున్నాము. అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ ఆఫ్ సీరియస్ డేంజరస్ వైలెన్స్ వింటున్నాం, బట్ బ్రాడ్లీ మోసాలు వింటున్నాం. ఆఫ్రికాలో చంపేస్తున్నారండి ఆఫ్రికన్ పాపులేషను, ఇమైగ్రెంట్ పాపులేషన్గా యూరోప్లో ఎక్కడైనా ఉంటే అక్కడ చంపుతున్నారు. విచ్ క్రాఫ్ట్, మనం దేన్నైతే బాణామతి అంటామో అటువంటివి. మేము ఆ ఏరియాలో చాలా వర్క్ చేసాం, ఎందుకనంటే అక్కడ ప్రాణాలు పోతున్నాయి. అక్కడ యుగాండా కావచ్చు, నైజీరియా కావచ్చు, ఇథియోపియా కావచ్చు, ఏదైతే నా కార్యక్షేత్రంలో ఉన్న దేశాలు చెప్తున్నాను నేను. ద డ్యామేజ్ ద క్రిస్టియన్ చర్చ్ ఈజ్ డూయింగ్ ఈజ్ ఫార్ మోర్ డేంజరస్ ఇన్ ఆఫ్రికా దెన్ హియర్. ఆలోచించుకోవాలి కదా, మనకి ఏం రిసోర్సెస్ ఉన్నాయి, మనం ఏం చేయగలము అని. నేను ఐ డూ ఇట్ ఇన్ మై ఫ్రీ టైమ్, దిస్ ఇస్ నాట్ మై ఫుల్ టైమ్ యాక్టివిటీ అన్లెస్ ఐ డిసైడ్ ఇట్ టు బీ సో. ఈ మధ్య నేను మీరందరూ పిలుస్తూ ఉంటే ఫుల్ టైమే అవుతుంది నాకు. బట్ ఐ హ్యావ్ టేకెన్ ఎ బ్రేక్ ఫ్రమ్ అదర్ థింగ్స్, సో టు దట్ ఎక్స్టెంట్ ఐమ్ అవైలబుల్. సో ఐ డిసైడ్ హౌ ఐ యూజ్ మై టైమ్. ఎవరో గోల్ చేస్తే వాళ్ళకేదో నేను పతివ్రతాన్ని, నా పాతివ్రత్యాన్ని నిరూపించుకునే ప్రయత్నాలు నేను చేయను. ఇట్ ఈస్ బిలో మై డిగ్నిటీ. ఇప్పుడు క్రిస్టియన్ చర్చ్కి టాప్ మోస్ట్ లీడర్ క్యాథలిక్ చర్చ్కి ఈజ్ ద పోప్. పోప్కి స్పెషల్ ఫెసిలిటీస్ ఫ్రాన్స్లో కల్పిస్తున్నారు. ఎస్, వీ హ్యావ్ బీన్ పార్ట్ ఆఫ్ దట్ బిగ్ గ్రేట్ ప్రొటెస్ట్, 2000 మందిని తీసుకెళ్ళి చేయటం. వాటికన్కి ఎదురుగా మీటింగ్ పెట్టాము. జోర్దానో బ్రూనోని చంపిన 400 ఏళ్ళ మార్క్ చేయడానికి 1600లో చంపారు, 2000లో మీటింగ్ పెట్టడం.
15,000 మంది వచ్చారు ఆ మీటింగ్కి, రైట్ అక్రాస్ ఇన్ కంపోజ్ ద ఫ్యూరీ. నేను ఇచ్చిన స్పీచ్, యునైటెడ్ నేషన్స్ న్యూయార్క్ ఎన్జిఓ కమిటీ మీటింగ్లో వాటికన్ రిప్రజెంటేటివ్ వాక్డ్ అవుట్ బికాజ్ ఐ ఛాలెంజ్ దెమ్. ఏం ఛాలెంజ్ చేశాను? దట్ సెక్షువల్ అబ్యూజ్ ఆఫ్ చిల్డ్రన్ ఈజ్ బీయింగ్ డన్ బై ద చర్చ్ ఆఫీషియల్స్. అంతేకాకుండా కప్పి పెడుతున్నారు. ఇప్పుడు 1,000 మంది ఉన్న సంస్థ ఉందనుకోండి, తప్పు చేయకుండా ఎవరు ఉండరు. తప్పు బయటపడ్డాక ఏం చేశామన్నది ముఖ్యం. తప్పు బయటకు వచ్చినాక వారిని కప్పి పెట్టడం, ఇక్కడ పోలీసులు దొరకకుండా ఎక్స్ట్రడిషన్ ట్రీటీ లేని దేశాలకు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయటం చేశారు. పోప్ని అరెస్ట్ చేయాలని చెప్పిన మొదటి వాళ్ళలో నేను. అది బీబీసీలో వచ్చింది, చాలా ప్రామినెంట్గా వచ్చింది. ఐఎమ్ వెరీ సారీ అన్నాడు పోప్ గారు. నేరాలు చేసిన వాళ్ళు సారీ కాదు చెప్పాల్సింది, జైలుకు వెళ్ళాలి అని చెప్పింది నేను. అట్లాగే ఈ అందరూ అడుగుతూ ఉంటే నాకు గుర్తుకొస్తూ ఉన్నాయి. 2000 సంవత్సరంలో యేసుప్రభు తిరిగి రాక అని అన్ని మాట్లాడుతున్నప్పుడు ఆస్ట్రేలియాలో ఫిలిప్ యాడమ్ షో, వన్ ఆఫ్ ద టాప్ రేడియో షోస్ ఇన్ ఆస్ట్రేలియా. ఫిలిప్ యాడమ్ షోలో నేను క్రిస్టియన్ మతం పట్ల నా విశ్లేషణని గమనించి దానికి ప్రొటెస్ట్గా సిడ్నీ హెరాల్డ్లో దే వాజ్ అన్ ఎడిటోరియల్, నాట్ ఎన్ ఆర్టికల్, దే వాజ్ అన్ ఎడిటోరియల్. అంటే ఇదంతా ఏంటి, నేను వెళ్ళి అక్కడ పొడిచానని చెప్పడానికి కాదు. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ కాంటెక్స్ట్ బట్టి వాట్ యు సే మ్యాటర్స్ ఎ లాట్. ఆఫ్రికాలోని ఇబ్బందులు మనం ఇక్కడ మాట్లాడితే ఉపయోగం లేదు, ఇక్కడ ఇబ్బందులు యూరప్లో మాట్లాడితే ఉపయోగం లేదు. ఎక్కడున్నామో అక్కడ చేస్తాము, కానీ అందరూ మనకు ఒకటే. అజ్ఞానం నుంచి, డేంజరస్ బిలీఫ్స్ నుంచి సాటి మనిషిని కాపాడగలిగే అవకాశం ఉంటే మనందరం తీసుకోవాలి. క్రిస్టియన్ పాస్టర్లు ఈ దొంగ ప్రేయర్ ఆయిల్లతో మోసం చేస్తున్నారంటే తప్పకుండా చేస్తున్నారు, కానీ మీ ఊళ్ళో జరుగుతుంటే మీరు చేయాలి కదా. ఇదేంటి ఐటమ్ పేష్కరణనా, నువ్వు పిలిస్తే నేను రావడానికి, ఎవరిది వాళ్ళు చేసుకుంటారు. రైట్. సో ఇంకోటి ఏంటంటే, మీరు యూఆర్ కంప్లీట్లీ అగేన్స్ట్ ఆస్ట్రాలజీ అండ్ జ్యోతిష్యం, అండ్ జ్యోతిష్యం ఆస్ట్రాలజీ ఇస్ బిలీవ్ టు బి ఇండియాస్ ఏజ్ ఓల్డ్, ఇండియా అప్పటి నుంచి అయితే ఉందో ఆస్ట్రాలజీ కూడా అప్పటి నుంచే ఉందని చెప్పేసి మనం చాలాసార్లు చదువుతూ వచ్చాం. అండ్ అలాగే వాస్తు కూడా మీరు కంప్లీట్లీ అగేన్స్ట్, అండ్ ఇందాక మీరు ప్రస్తావించారు కూడా వాస్తు అనేది ఫ్లాట్ ఎర్త్ థియరీ బేసిస్ అని చెప్పేసి, అలా కాదు అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వన్ ఆఫ్ ది బేసిక్ థింగ్స్ ఏంటంటే, మనకి మన ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అని, లేకపోతే నార్త్ ఈస్ట్ విండ్స్ అని, లేకపోతే ఇట్లా మాన్సూన్ విండ్స్ ఏవైతే వస్తుంటే దాని ఆధారంగా లైట్ అండ్ విండ్ ఆధారంగానే వాస్తు వచ్చింది అని చెప్పేసి వాదన కూడా ఉంది. లైక్ ఇప్పుడు ఒక చోట మనకి ఈశాన్యంలో మనకి బావి పెట్టాలంటే సమ్ సైంటిస్ట్ అండ్ సమ్ జియాలజిస్ట్ అయితే కొంచెం నార్త్ ఈస్ట్ వైపుగా ఇండియా కొంచెం అట్లా ఇట్లా వైపు ఉంది, వాటర్ బాడీస్ అక్కడి నుంచి ఉన్నాయి కాబట్టి, అండ్ ఆల్సో ఆ వాటర్స్ అన్ని కూడా ఒక డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి అక్కడ పెట్టుకోమన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం చాలామంది కూడా చెప్పారు, ఈ వాస్తు ఏదైతే ఉందో ఈస్ట్ ఫేసింగ్ అని ఎక్కడైతే ఉంటుందో ఇట్ ఈస్ ఓన్లీ అప్లికేబుల్ టు ఇండియా, నువ్వు అమెరికాకు పోయి ఈస్ట్ ఫేసింగ్ అన్న ఉంటే దట్ ఈస్ నాట్ వాస్తు అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. సో దీనికి కూడా ఉన్నాయి కదా, లైట్ పడ్డం విండ్ పడ్డం ఇస్ ఆల్ గుడ్ థింగ్సే కదా. సో వాళ్ళకి జనాలకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఇది పరిస్థితి అని చెప్పకుండా, ఇఫ్ యూ కెన్ జస్ట్ సే వాస్తు ప్రకారం ఇవి రూల్స్, ఇఫ్ అట్ ఆల్, అంటే అందరూ మీలాగా ఆలోచించకపోవచ్చు, అందరికీ అంత తెలివితేటలు ఉండకపోవచ్చు, జస్ట్ ఒక నార్మల్ వ్యక్తి, ఒక వ్యవసాయం చేసుకుని ఉన్న వ్యక్తి, అదృష్టం బాగుండి పంట పండి తనకి ఏదన్నా ఇల్లు కట్టుకుందాం అనుకున్నాను, చిల్లు ఇల్లు కట్టుకుందాం అన్నప్పుడు తనకి భయాలు ఉంటాయి డెఫినెట్గా ఇల్లు ఎలా కట్టుకోవాలని, వాస్తు ఈ 4 నియమాలు అని చెప్తే తను లైట్ పడుతుంది వాటర్ పడుతుందని హ్యాపీగా ఉంటాడు కదా. ఇన్ని చెప్పారు కదా, వాస్తుకి బేసిస్ ఏమిటి అని అంటే కులం. మీరు చెప్పింది ఏది కాదు, వాస్తుకు బేసిస్ ఫ్లాట్గా ఉన్న భూమి, భూమి గుండ్రంగా ఉంటుంది, ఫ్లాట్గా ఉన్న భూమి, నలుచదరంగా ఉన్న భూమి, పలకలుగా ఉన్న భూమి, దానికి మూలలు ఉంటాయి కాబట్టి మీకు 8 వచ్చినాయి దాంట్లో, నెంబర్ 1. 2, మీరు చూస్తూ ఉంటారు ఒక ముఖ్యమంత్రి గారు వచ్చేసి వాస్తు చేయించుకుంటారు తన ఇంటిది, కొత్త ముఖ్యమంత్రి గారు వచ్చి మళ్ళీ మార్పిస్తారు. ఎందుకు మారుస్తున్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు అంతకుముందు సైన్సే అయితే, అంతకుముందు ఈస్ట్ నుంచే గాలి వస్తూ ఉంటే మళ్ళీ అక్కడ గోడ కట్టడం దేనికి, అక్కడ వాటర్ సోర్స్ తీసి ఇంకో చోట పెట్టడం దేనికి? ఆ ముఖ్యమంత్రి గారి కులము నెక్స్ట్ ముఖ్యమంత్రి గారి కులము సేమ్ కాకపోవటం. ఇప్పుడు నిజంగా ఒకసారి చేస్తే అయిపోవాలిగా, సెట్ అయిపోవాలిగా, ఎందుకు కావట్లేదు? ఇవన్నీ జస్టిఫికేషన్స్, పోస్ట్ జస్టిఫికేషన్స్. అట్లాగే వాస్తు అన్నది కేవలం భారతదేశానికి అంటంలోనే తమాషా ఉంది.
వాస్తు అన్ని దేశాలకి ఉంది, కానీ ఇక్కడ పాటించే నియమాలు ఈ దేశానికే పరిమితం అనేది వాళ్ళు. మరి అమెరికాకి వెళ్ళి ఎంతమంది ఇండియన్స్ ఎంత చేస్తున్నారో తెలుసా? అది ఆబ్వియస్లీ ఉంది, అది సిద్ధాంతులు చేయిస్తున్నదే కదా. ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవట్లేదుగా. వాళ్ళ ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ, ఇది ఒక పెద్ద అన్రెగ్యులేటెడ్ ఇండస్ట్రీ. దాంట్లో భాగంగా మన వాళ్ళు ఎక్కడున్నా సరే ఈజీగా దొరుకుతారు, ఈజీగా నమ్ముతారు కాబట్టి అని తీసుకువెళ్ళటం. బ్రాహ్మణులకు ఒక రకమైన భూమి, శూద్రులకు ఇంకొక రకమైన భూమి, అస్పృశ్యులకి ఇంకొక రకమైన భూమి. ఇప్పుడు పిశాచాలు ఉన్న భూమి కొంతమందికి ఇవ్వటం అన్నది సైన్సా? దానికి ఈస్ట్కి వెస్ట్కి సంబంధం ఉందా? లేదు కదా. సో దీన్నంతా ఒక కొత్త, దానికి ఒక కొత్త రంగు పులిమి చెప్పటం అంటారు. అంతకంటే ఇంకేమీ కాదు. ఆర్కిటెక్ట్ కావాలి మీకు. ఆర్కిటెక్ట్ ఈజ్ ద వన్ హూ విల్ హెల్ప్. వాళ్ళు వాళ్ళలో కూడా వాస్తు వచ్చేసింది వచ్చింది ఎందుకంటే మార్కెట్లో అట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నది మూఢనమ్మకం. పిల్లలు ఎప్పుడు పుట్టాలి అన్నది ముహూర్తాలు చెప్పి సిజేరియన్ చేయిస్తున్నారు కదా. ఐ థింక్ ఇట్స్ అన్ఎథికల్. ఇప్పుడు కమల్ కామరాజు ఉన్నారు కదా, ఆయన ఆవకాయ బిర్యానీ సినిమాలో హీరో. హీఈస్ ఎ ప్రొఫెషనల్ ఆర్కిటెక్ట్. ఆయన ఎన్నిసార్లు చెప్పాడు, విత్ మీ ఇన్ ప్రైవేట్ కాన్వర్జేషన్ అండ్ ఈవెన్ ఇన్ పబ్లిక్, ఐఎమ్ ఎన్ ఆర్కిటెక్ట్, ఐ డోంట్ హ్యావ్ టు ఫాలో దిస్, ఐఎమ్ ఎ ప్రొఫెషనల్. ఆ ధైర్యం ఉండాలి కదా. ఇప్పుడు ఎవరికైతే ఆ ధైర్యం ఉంటుందో ది రిమైన్ ప్రొఫెషనల్స్. డాక్టర్ గారు ఏంటి పిచ్చా, ఏంటి నువ్వు చెప్పిన టైంకి నేను సిజేరియన్ చేస్తానా, అసలు మెడికల్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్, కెన్ ఐ డూ ఇట్, ఇట్ ఈస్ అగెయిన్స్ట్ మై మెడికల్ ఎథిక్స్ అని ఆ గైనకాలజిస్ట్ ద రిలేటెడ్ డాక్టర్ హూ ఎవర్ ఈజ్ దేర్ షుడ్ హ్యావ్ ద కరేజ్ టు సే. వాళ్ళు ప్రొఫెషనల్స్ కాదని ఎక్కడ నిరూపించుకుంటున్నారంటే పేషెంట్ వచ్చి కాన్పు చేయమంటే చేస్తున్నారు. సో మీ దృష్టిలో అది మీకు తప్పని తెలుసు, సో మీ అంతటి మీరే వాళ్ళని ఛాలెంజ్ చేస్తారా? పరిపూర్ణానంద స్వామి గారిని, సద్గురు గారిని, అలాగే ఇస్లామిక్ ప్రీచర్స్ని, క్రిస్టియన్ పాస్టర్స్ని, మీ అంతటి మీరే వాళ్ళు తప్పు చేస్తారని మీకు తెలుసు కాబట్టి మీరు ఛాలెంజ్ చేసే ఆస్కారం ఎంతవరకు ఉంది? ఇట్ హ్యాస్ హ్యాపెన్ అండి, మొదటిసారి కాదు. ఇట్ హ్యాస్ హ్యాపెన్ మెనీ టైమ్స్. చాలామంది లాస్ట్, ఐఎమ్ హ్యాపీ దట్ ఇట్ హ్యాస్ హ్యాపెన్ ఈ లాస్ట్ 3-4 వీక్స్లో, బికాస్ ఆఫ్ టెలివిజన్ డ్రామా పీపుల్ హ్యావ్ అబ్జర్వ్ దిస్, బట్ ఐ బీన్ సెయింగ్ దిస్ ఫర్ ఏజెస్, సో ఇది కొత్త కాదు. జ్యోతిష్యులతో ఛాలెంజ్ అన్నది నాకు మొదటిసారి కాదు. నేను కౌన్ బనేగా కరోడ్పతి అని ఛాలెంజ్ ఇచ్చాను 2009లో చేశాను, 14లో చేశాను. వచ్చారు, ఓడిపోయారు, వెళ్ళిపోయారు. ప్రతిసారి రీమ్యాచ్ అంటే కుదరదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళే, అందరూ ఓడిపోయారు. మీరు పరిపూర్ణానంద గారి గురించి చెప్పారు, ఆయన ఒకసారి ఫోన్లో వచ్చారు, ఈ విషయాలు చర్చకు కూడా వచ్చినాయి. సో ఐ థింక్ వీఆర్ డన్, ద గేమ్ ఈజ్ ఓవర్. ఇప్పుడు వరల్డ్ కప్ అయిపోయింది, మళ్ళీ ఒకసారి ఆడు ప్లీజ్ అంటే కుదరదు. ఇట్స్ ఓవర్, ద మ్యాచ్ ఈజ్ ఓవర్. అండ్ సైన్స్ హెస్ ప్రూవ్డ్ ఇట్. పోతే మీరేమన్నారంటే, ఒక ఇద్దరు తప్పు ఆస్ట్రాలజీ చెప్పారు కాబట్టి ఆస్ట్రాలజీనే అంటున్నారు. వీళ్ళని చూసి చెప్పట్లా, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, సూర్యుడు భూమి చుట్టూ కాదు, సూర్యుడు గ్రహం కాదు, సూర్యుడు నక్షత్రం. శని అన్నది ఒక అందమైన గ్రహం, దాని నుంచి భూమి మీదకి ఎటువంటి ఎఫెక్ట్ టు ఇన్ఫ్లుయెన్స్ హ్యూమన్ లైఫ్ ఉండదు అన్నవి లెక్కలు వేసి, క్యాల్కులేషన్ వేసి, లాజికల్గా మాట్లాడి చూపించాము. ఛాయాగ్రహాలని లేని గ్రహాలు రాహుకేతు అని అంటున్నారు. దేనికి ఛాయ? అదన్న చూపించండి. ఇవన్నీ అయిపోయినాయి, గేమ్ అయిపోయిందండి, తెలుసుకోవట్లేదు మీరు. ఇప్పుడు ముఖ్యంగా టీవీ ఛానల్స్లో ఇబ్బంది ఏంటంటే, వామ్మో ఈ మ్యాటర్ ఇవాళ ముగిచ్చేస్తే మళ్ళీ వచ్చే పండక్కి మనం డిస్కషన్ పెట్టుకోవడం ఎట్లా, లాస్ట్ డిబేట్లోనే ఓడిపోయారని అన్న తెలుస్తుంది కదా. అందుకని ఈ చర్చ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, ఇది ఎవరు కరెక్టో చెప్పలేము. దీన్ని నమ్మే వాళ్ళు దీనికి ఉంటారు, దాన్ని నమ్మే వాళ్ళు దానికి ఉంటారు. లేదు, ఇది వదిలేసిన వాళ్ళే చాలామంది. తెలుగు టీవీకి ఉన్న పైత్యం ఇది, రిపీటెడ్గా మాట్లాడటము. ఇది ఇంకా మనం తేల్చలేము. ఎవరండి చెప్పింది తేల్చలేదని? ప్రపంచమంతా కూడా ఈ జ్యోతిష్యానికి ఉన్న బేసిస్ అంతా అబద్ధమని చెప్పటమే కాకుండా, 800 సంవత్సరాల క్రితమే ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్లో అసలు ఆస్ట్రాలజీ అన్నది సబ్జెక్ట్గా తీసేశారు. మనకి ఇక్కడ పెట్టారు రీసెంట్గా, దట్స్ డిఫరెంట్. తీసేశారు అక్కడ, అది సైన్స్ స్టడీగా ఎవరు చేయట్లేదు. ఇంగ్లాండ్లో ఆస్ట్రాలజీని ఫర్ ఎంటర్టైన్మెంట్ అని రాసుకోవాలి. కరెక్ట్, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే సార్. ఇప్పుడు చర్చ అయిపోయిందని మీరు అంటున్నారు, అండ్ టీవీ వాళ్ళు తమాషా చేసినప్పుడే అది చర్చగా ఒక డిబేట్గా ఒక బ్యాటిల్గా మనకు కనిపిస్తుంది, ఆ తర్వాత కనుమరుగైపోతుంది అది.
సో నేను అనేది ఏంటంటే అన్లెస్ అండ్ అంటిల్ యూ యాక్చువల్లీ అంటే ఇది మీ సొంత ఇంట్రెస్ట్తో చేయాలని నేను అనట్లేదు, బట్ అన్లెస్ అండ్ అంటిల్ ఒక లార్జ్ స్కేల్లో ఇది జరిగితే కానీ ఒక లాజికల్ ఎండో లేకపోతే ఒక ఛాలెంజ్కి ఒక అకంప్లిష్మెంట్ దొరకదని చెప్పేసి నేను అంటున్నాను. అయిపోయింది కదండి, ఇప్పుడు ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు ఆరుగురు ఏడుగురు నేను ఇచ్చిన ఛాలెంజ్ని తీసుకున్నారు, ఓడిపోయారు, టీవీలో లైవ్గా అందరి ముందు చూస్తూనే ఓడిపోయారు. మొన్న జరిగిందైతే ఇట్స్ బిగ్ తమాషా, నాకు రాదని చెప్పి వెళ్ళిపోయాడు మొన్న దండం పెట్టి ఆయన. అంటే ప్రతిసారి కూడా ఓడిపోయి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకొకసారి ట్రై చేద్దాం ప్లీజ్, నేను మొన్న జిమ్కి వెళ్ళి వచ్చాను, కొంచెం బలం ఎక్కువ వచ్చింది, ఈసారి ట్రై చేద్దామంటే నాకు ఇంకేం పర్లేదా, అయిపోయింది ఇది, ఇట్ ఈజ్ ఓవర్, గెట్ ఇట్ రైట్, ఇట్ ఈజ్ ఓవర్. ప్రపంచవ్యాప్తంగా జ్యోతిష్యం అన్నది నిజం కాదని తేలిపోయింది. అరిష్టం వస్తుంది అన్నారు, మౌని అమావాస్యాన్ని బెదిరించారా 27 జనవరి లాస్ట్ ఇయర్. ఈ మౌని అమావాస్య రోజు ఎవరు మాట్లాడద్దు, విమాన ప్రయాణం చేయొద్దు, రకరకాలుగా చెప్పారు. ఏమన్నైందా, మొన్న డిసెంబర్ స్వామి వస్తుంది అని చెప్పారు, అసలు కనీ విని ఎరుగనంత పెద్ద డిస్ట్రక్షన్ జరుగుతుంది అని కేరళలో ఒకడు చెప్పాడు. ఏమైంది ఇప్పుడు, మెంటల్ హాస్పిటల్కి వాడిని తీసుకుపోవాల్సింది మర్చిపోయి వాడిని తీసుకొచ్చి టీవీ స్టూడియోలో కూర్చోబెట్టారు. ఇప్పుడు ఏ మనిషి ఎక్కడుండాలి అన్నది విచక్షణ టీవీ కోల్పోతుంది. మీరు పిచ్చివాడిని పిచ్చివాడిగా చూపించగలగాలి. ఇప్పుడు ఆయన అన్నారు మీ అభిప్రాయం అంటే ప్రతి ఒక్కడి అభిప్రాయాన్ని రిపోర్ట్ చేయడానికే ఉందా? గడ్డిట్ షార్ట్స్ అని ఇంకో క్వశ్చన్ కూడా ఉంది, ఇది సైన్స్ ఇఫ్ సైన్స్ కెన్ ప్రిడిక్ట్ థింగ్స్ సైన్స్ కెన్ ఇఫ్ సైన్స్ కెన్ ప్రిడిక్ట్ వెన్ దెర్ విల్ బి రైన్ ఫాల్ అండ్ హౌ మచ్ అక్యురేట్లీ దెర్ విల్ బి రైన్ ఫాల్, ఎందుకు తేడాలు వస్తాయని చెప్పేసి ఒక క్వశ్చన్ కూడా ఉంది. సో అఫ్ కోర్స్ దానికి ఆన్సర్స్ ఉన్నాయి, బట్ వీ వాంట్ హియర్ ఇట్ ఫ్రమ్ ది హార్సెస్ మౌత్. టీవీ స్టూడియోకి పిలిచి నన్ను హార్స్ అన్నారు, సర్లేండి. ఇదేంటంటే, ప్రెడిక్షన్ ఆఫ్ వెదర్ డిపెండ్స్ ఆన్ ఎ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సూపర్ కంప్యూటర్స్ లేకుండా ఆ ప్రెడిక్షన్స్ అసాధ్యం. కానీ విల్ యు నాట్ బి సర్ప్రైజ్ నౌ దట్ మోస్ట్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ ఇండీడ్ ప్రెడిక్టెడ్. ఇప్పుడు 25 ఏళ్ల క్రితం దూరదర్శన్ మీద జోకులు ఉన్నాయి, వాన పడుతుందో లేదో టీవీ స్టూడియోలో కిటికీ తెరిచి ఆకాశం వంక చూసి చెప్తారు వీళ్ళు వీళ్ళకేం తెలీదు అని. బట్ ఈజ్ దట్ ద కేస్ టుడే? ఇవాళ ఆల్మోస్ట్ టు ద మినిట్ థింగ్స్ ఆర్ బీయింగ్ ప్రెడిక్టెడ్. అట్లాగే విండ్ ఫోర్స్ ఎట్లా ఉంటుంది అని. వెదర్ మీద ఛానల్సే ఉన్నాయి కదా. ఇప్పుడు దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ అక్యురసీ నౌ దట్ హెస్ బీన్ అచీవ్డ్. ఈ విషయాన్ని గమనించకుండా మనం మాట్లాడకూడదు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ హ్యాస్ ఇంప్రూవ్డ్, ఇట్ విల్ ప్రాబబ్లీ బికమ్ బెటర్. ఇప్పుడు ఎల్నీనో ఎఫెక్ట్ వస్తుందని 2 ఏళ్ళ ముందు నుంచి మాట్లాడుకోగలుగుతున్నాం కదా. దానికి సముద్రంలో ఉన్న జలాల వేడి, వాటి మిక్చరు, అవన్నీ కూడా అసెస్ చేసి కన్సిడర్ చేసి విండ్ స్పీడ్స్, విండ్ డైరెక్షన్స్, ఎర్త్ మూవ్మెంట్ ఇవన్నీ తీసుకుని చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ టేకింగ్ టైమ్. బట్ 25 సంవత్సరాల క్రితం లాగా లేదు ఇవాళ. మీరు అమెరికాలో ఉంటుంటే కనుక, మీరు బ్రిటన్లో ఉంటుంటే కనుక, యూ కెన్ సేఫ్లీ డిపెండ్ ఆన్ ద వెదర్ ప్రెడిక్షన్స్. ఆవు నెయ్యి దాంట్లోంచి వచ్చి ఒక హోమం యజ్ఞం చేస్తుంటే కనుక ఆవు పిరి పీల్చుకోవడం వల్ల మంచిది అని చెప్పేసి, దానివల్ల బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి అని కూడా ఉంది. సో సైన్స్ కూడా దానికి ఏకీభవిస్తుంది లేదు? అసలు సైన్స్కి దెర్ ఈస్ నో ఆవు నెయ్యి అది ఆవు దాని నుంచి వచ్చే పదార్థాలని మనం యజ్ఞంలో వాడితే వచ్చే ఫైర్ నుంచి వచ్చే కలిగే ఒక మంచి పాజిటివ్ ఎఫెక్ట్ అనేది సైన్స్కి నో కనెక్షన్ అంటారు. అసలు సైన్సే కాదు కదా, ఇట్ ఈస్ ఎ క్లెయిమ్ మేడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇట్. ఇప్పుడు నా మత ప్రకారం నేను ఇలా చేసుకుంటాను అనొచ్చు, దాని నుంచి బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఇంత నెయ్యి వేస్తే అంత ఆక్సిజన్ వస్తుందని కదా చెప్పేది. మరి చూడండి, అసలు ఆ నెయ్యిలో అంత ఆక్సిజన్ ఉంటుందా? రావాలి కదా, అది ప్రొడ్యూస్ కాదు కదా, ఆక్సిజన్ ఫ్యాక్టరీ కాదు కదా, ఇట్ షుడ్ బి రిలీజ్ ఫ్రమ్ ఇట్. హౌ విల్ ఇట్ కమ్ ఫ్రమ్ దేర్? అలాగే ఒక జంతువు యొక్క మలాన్ని చూసి మనం దాని నుంచి బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని అనుకోవటం, ఐ థింక్ ఇస్ ఇట్స్ నాట్ వాట్ వీ షుడ్ బి డూయింగ్ యాజ్ మోడర్న్ పీపుల్. ఇంకోటి ఏంటంటే, మనము ఆవు గురించి ఇలా మాట్లాడుకుంటాము, ఆవు మూత్రం గురించి అరబ్ దేశాల్లో ఒంటె మూత్రం గురించి మాట్లాడుకుంటారు, దానికి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్తారు. సో దెర్ ఈజ్ అ బిలీఫ్ అక్రాస్ కల్చర్స్ అబౌట్ ద ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ ఆఫ్ యానిమల్స్ అండ్ ద బెనిఫిషియల్ ఇఫెక్ట్స్ దే మే హ్యావ్. అటువంటిదే మన కల్చరల్గా ఇక్కడ వచ్చింది. దానికి పవిత్రత ఆపాదించకుండా ఎక్స్పెరిమెంట్ చేసి చూసుకోవచ్చు, ట్రై చేసి చూసుకోవచ్చు, అండ్ దెన్ యూ కెన్ డ్రా యువర్ ఓన్ కన్క్లూషన్స్. బట్ సైన్స్ హ్యాస్ నెవర్ సపోర్టెడ్ దిస్
బికాజ్ దెర్ ఆర్ నో ఫ్యాక్ట్స్ ఇన్ దీస్ క్లెయిమ్స్. సో మీ దృష్టిలో అది మీకు తప్పని తెలుసు. సో మీ అంతటి మీరే వాళ్ళని ఛాలెంజ్ చేస్తారా? పరిపూర్ణానంద స్వామి గారిని, సద్గురు గారిని, అలాగే ఇస్లామిక్ ప్రీచర్స్ని, క్రిస్టియన్ పాస్టర్స్ని, మీ అంతటి మీరే వాళ్ళు తప్పు చేస్తారని మీకు తెలుసు కాబట్టి మీరు ఛాలెంజ్ చేసే ఆస్కారం ఎంతవరకు ఉంది? ఇఫ్ ద పర్సన్ ఈజ్ ఆఫ్ ఎ సఫిషియంట్ స్టేచర్. ఈ మాట ముందే ఎందుకు అంటున్నా అంటే నాకు చాలా ఛాలెంజ్లు వస్తూ ఉంటాయి. నాతో డిబేట్ చేయి, నీ ఫోన్ నెంబర్ ఏది, నేను నీకు చెప్తాను. నేను ఇందాక వాడిన పేర్ల గురించి కూడా చెప్తున్నాను. వాళ్ళే వాళ్ళతో మీరు ఛాలెంజ్ కనుక మీకు అవకాశం వస్తే అంటే నా మై క్వశ్చన్ షుడ్ హావ్ బీన్ ఆర్ యూ గోయింగ్ టు దెమ్ అండ్ టాకింగ్ అని మీరు ఇందాకే చెప్పేశారు, నాకు వేరే పనులు ఉన్నాయని చెప్పేసి. సో ఐఎమ్ ఆస్కింగ్ అంటే వెన్ యూ సెట్ అప్ ఎ డిబేట్ యూ షుడ్ ఫస్ట్ టాక్ టు దెమ్ అండ్ దెన్ ఆఫర్ ద డిబేట్. అంతేగాని ఊహాజనితంగా ఇస్ విల్ యూ డూ ఇట్ అంటే ఇఫ్ ఐ డెంట్ డూ ఇట్ ఇంతమంది వచ్చి ఎట్లా ఓడిపోయారు? ఇప్పుడు ఛాలెంజ్ ఇచ్చింది నేనే కదా. ఛాలెంజ్ ఇస్తే జనాలు వచ్చారు. వచ్చిన వాళ్ళకి అసలు వాళ్ళు చెప్పేదే తెలీదు అని నిరూపించడం కూడా జరిగింది. సో ఐఎమ్ నాట్ ఎ స్ట్రేంజర్ టు ఛాలెంజెస్. మై పాయింట్ ఈజ్ ప్రతి ఒక్కడు వచ్చి నాతో ఛాలెంజ్ చేయమంటే నేనేం అక్కడ అందుకు కూర్చొని లేను. ఇట్ నీడ్స్ టు బీ ఆఫ్ ఎ సఫిషియంట్ స్టేచర్. ఇట్ నీడ్స్ టు బీ అ సీరియస్ వన్. జనాలు నేసుకుని వచ్చి దౌర్జన్యం చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. దోస్ ఆర్ ద కైండ్ ఆఫ్ పీపుల్ హు ఆర్ రెస్పాండింగ్ యాజ్ వెల్. తర్వాత డిబేట్లో ఓడిపోయి ఇంటికి వెళ్ళి యూట్యూబ్లో వీడియోలు పెట్టే వాళ్ళు ఉన్నారు. తర్వాత కొడక నా కొడక అని బూతులు తిట్టే వాళ్ళు ఉన్నారు. అంటే ఐఎమ్ నాట్ దెమ్, ఐఎమ్ సమ్వేర్ ఎల్స్. బట్ హియర్ ఐఎమ్ టాకింగ్ ఓన్లీ స్కూల్ సైన్స్. అంతకంటే మోర్ సోఫిస్టికేటెడ్ సైన్స్ మాట్లాడట్లేదు. దట్ ఈజ్ ఇనఫ్ టు డిఫీట్ దెమ్ అంటున్నాను. వాళ్ళు 10th క్లాస్ సర్టిఫికేట్ వెనక్కి తీసుకోవాలి వాళ్ళు చెప్పేది నిజమైతే. అది వాళ్ళు చెప్పేది కనుక ఇఫ్ దే బిలీవ్ దట్ రియలీ, బికాజ్ అవి రాసి ఉంటే కనుక వాళ్ళు 10th పాస్ అయి ఉండేవాళ్ళు కాదు. ఇట్ వాస్ గ్రేట్ టాకింగ్ టు బాబు. థ్యాంక్ యూ అండి. అండ్ మీరు ఇందాక నేను చెప్పినట్టు ఒక ఫినామినన్గా అయ్యింది. హోప్ఫుల్లీ ఒక ఉద్యమంగా అవుతాయి కనుక రియలీ ఒక క్వశ్చన్ ఆన్సర్ డిబేట్ లాగా వచ్చి. అండ్ వీ ఆల్వేస్ బిలీవ్ ఇన్ డెమోక్రసీ దట్ వీ హ్యావ్ టు క్వశ్చన్ థింగ్స్. వీ షుడ్ నాట్ యాక్సెప్ట్ థింగ్స్ యాజ్ దే ఆర్. క్వశ్చనింగ్ థింగ్స్ అనేది ఇంకా రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. హేతువాదం హేతువాదం చాలామందికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాం. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదండి, అడిగిన ప్రతి ప్రశ్నకు అలాగే చూపించిన ప్రతి రెఫరెన్స్కు ఇది సైన్స్ కాదు ఇది రిలీజన్ నుంచి వచ్చింది అని చెప్పేసి బాబు గోగినేందర్ గారు అన్నారు. సైన్స్ ప్రూవ్ చేస్తే నేను ఒప్పుకుంటా అని చెప్పేసి ఆయన చెప్పుకుని మనకందరికీ చెప్పారు. సో ఆయన సైన్స్ పరంగా ఇంకా ఎదగాలని, అలాగే ఆయన హ్యూమనిజం ద్వారా చాలామందికి మంచి జరగాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం. అండ్ ఫ్యూచర్లో నిజంగా ఈ సైన్స్ వర్సెస్ రిలీజన్ అనే డిబేట్ వచ్చిందంటే, సైన్స్ వర్సెస్ గాడ్ అనే డిబేట్ వచ్చిందంటే కనుక ఆయనతో పాటు మనమందరం నమ్మే కొంతమందితో ఆయన డిబేట్కి వచ్చి ఇదంతా మాట్లాడిన తర్వాత ఒక లాజికల్ కంక్లూజన్ వస్తుందని చెప్పేసి మనం అందరం ఆశిద్దాం. అప్పటిదాకా స్టే ట్యూన్డ్ విత్ ఈగిల్ మీడియా వర్క్స్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ మీడియా వర్క్స్.